ముందు వరుసలే ఉన్నారా? ఓట్లల్లో కూడా ముందే ఉంటారు కదా, అన్ని మండలాల కంటే బరాబరే కదా, గుర్తు పెట్టుకుంటా. ఓకేనా? కొడిమ్యాల జనమంతా గులాబీల జెండ బట్టి, గులాబీల జెండ బట్టి, గులాబీల జెండ బట్టి, కొడిమ్యాల జనమంతా గులాబీల జెండ బట్టి, గులాబీల జెండ బట్టి, గులాబీల జెండ బట్టి, ఆరుకే మా ఓటంతో పదిన భూమి కదిలినారు, పదిన భూమి కదిలినారు, పదిన భూమి కదిలినారు. కొడిమ్యాల జనమంతా దడ్డు గట్టెను అర్రదారిలో కారు గుర్తు కై ప్రతి పల్లెలో ఎక్కడో గట్టిగా చేతులు ఎత్తాలి, జెండాలు ఎత్తాలి, గట్టిగా ఎత్తాలి. ఎంత మంది ఉంటే అన్ని జెండాలు ఎత్తాలి. బోయినపల్లి జనమంతా ఒక్కటయ్యి కదిలినట్టు, ఒక్కటయ్యి కదిలినట్టు, ఒక్కటయ్యి కదిలినట్టు, బోయినపల్లి జనమంతా గులాబీల జెండ బట్టి, గులాబీల జెండ బట్టి, గులాబీల జెండ బట్టి, ఆరుకే మా ఓటంతో ప్రతిన భూమి కదిలినారు, ప్రతిన భూమి కదిలినారు, ప్రతిన భూమి కదిలినారు. పోయినపల్లి, పోయినపల్లి జనమంతా ఒక్కటయ్యనో నగదారిలో గులాబీతో ప్రతి పల్లెలో తెలంగాణ పల్లెలల్ల పొద్దే పొయ్యనో నగదారిలో కోరు నడిపెనో తెలంగాణలో. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. రెండు రాజల వరే రాజన ఎత్తాలా జెండాలన్నీ, అంతే కదా. పుట్టినాడే పుట్టినం, సచ్చినాడే సచ్చినం అనుకోని తెలంగాణ రాష్ట్రం కోసము ఎత్తిన జెండా దించకుండా కదిలిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్. మళ్ళొక్కసారి తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా ఎగరాలంటే ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలాగా పనిచేయాలి. ఈ జెండా పట్టుకొని, ఈ జెండా పట్టుకున్నామంటే 14 సంవత్సరాలు మనం పడినటువంటి కష్టమంతా గుర్తుకొస్తుంది. అందుకనే గుడి దెబ్బకడి సత్త రెండు రాజన వరే రాజన ఎత్తల గులాబీ జెండ, రాజన వరే రాజన గుడి దెబ్బకడి సత్త రెండు రాజన వరే రాజన ఎత్తల గులాబీ జెండ, రాజన వరే రాజన. గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు రాజన, గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు రాజన. అన్నా ఈ పాట కొత్త కాదు కదా, తెలంగాణ ఉద్యమంలో వాడుకున్నాం కదా. మరి గజ్జలో రాజన్న అని కోరస్ ఇవ్వాలి. మీరిచ్చే కోరసులతోటి ప్రత్యర్థి పార్టీలటువంటి బీజేపీలకు కాంగ్రెస్ వాళ్లకు రాత్రికి నిద్ర పట్టుదు. ఈ వేదిక నుంచి మనం అందరం దద్దరిల్లేలా పాటలు పాడుకుంటే ఓకేనా? ఇస్తారు కదా జెండాలు ఎత్తాలి. గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న, గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న, గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న. పాతండి గడ్డ మీద గజ్జలో రాజన్న, కారు దగ్గరున్న దమ్ము గజ్జలో రాజన్న. చొప్పదండి గడ్డ మీద కారుది జోరున్నదా లేదా? ఉన్నది కదా. ఏ జోరున్నది? ఏ జోరు? మన ముఖ్యమంత్రి ఎవరు? మన ముఖ్యమంత్రి ఎవరంటే చిన్న పిల్లగా నుంచి కూడా చెప్తారు భయ్య. కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నదా? 10 మంది కొట్టుకుంటాడు. పొద్దున ఒకడు అంటాడు, మధ్యాహ్నం ఒకడు అంటాడు, రాత్రి ఒకడు అంటాడు. మనకు మాత్రం కేసీఆర్ అంతే కదా. గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న, గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న. తెలంగాణ గడ్డ మీద గజ్జలో రాజన్న, పుట్టిన పోరాట మీద రాష్ట్రంపై గజ్జలో రాజన్న, పోరాటం చేసినోడు గజ్జలో రాజన్న.
చప్పట్లు కొట్టాలి. కరీంనగర్లో సారు హెలికాప్టర్ ఎక్కిండు. ఇంకొక 5 నుంచి 10 నిమిషాలలో వేదిక వద్దకు రాబోతున్నాడు. సార్ వచ్చినప్పుడు ఎవరు కూడా చప్పట్లు కొడుతూ మాత్రమే స్వాగతం పలకాలి. సారు మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా ఈలలు పెట్టొద్దు, గోలలు పెట్టొద్దు. సార్ చెప్పేది వినాలి. ఇన్నటువంటి మాటలతోటి 30వ తారీఖున జరగబోయే ఎన్నికలలో ఓట్లేపియాలి. అందుకనే రావణ సందనాలో ఎన్నెలా అగో అన్నలు సిద్ధంగా ఉన్నారు, అక్కలు సిద్ధంగా ఉన్నారు. ఇటువైపు మీరు కొంతమంది లేచి ఆడుకుందాం. సార్ వచ్చే టైంలో సభలో గట్టిగా వేడి ముట్టాలి. రావణ సందనాలో వెన్నెల సర్కారుకు వందనాలు. తెలంగాణ రాష్ట్రం కై వెన్నెల అగో పోరాటం దేశినోడు వెన్నెల వెన్నెల రావణ సందనాలు ఎన్నెల కేసీఆర్ కొందనాలు ఎన్నెల రావణ సందనాలు ఎన్నెల సర్కార్ కు వందనాలు ఎన్నెల గట్టిగా దెబ్బలు కొట్టాలి. దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూర్చోవాలి. మరికొద్దిసేపట్లో మనందరి ముఖ్యమంత్రి తెలంగాణ రథసారథి కేసీఆర్ గారు ఇంకొక 5 నిమిషాలలో వేదిక వద్దకు రాబోతున్నాడు. కాబట్టి ఎవరు కూడా లేవకుండా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఆ రైతు బంధు పథకంతో అగో రైతు బంధు పథకంతో వెన్నెల అగో రైతు బంధు వైనాడు వెన్నెల వెన్నెల రావణ సందనాలు ఎన్నెల కేసీఆర్ కొందనాలు ఎన్నెల రావణ సందనాలు ఎన్నెల సర్కార్ కు వందనాలు ఎన్నెల గట్టిగా చప్పట్లు కొట్టాలి.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో నియోజకవర్గానికి ఒకటి రెండు మహా అంటే మూడు గురుకులాలు ఉండే, కానీ మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత గులాబీ జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరవేసిన తర్వాత ఈ రోజు గురుకులాలు 1000కి పైగా ఉన్నాయి. ఎవరైనా చేసిరా, ఎవరైనా పట్టించుకురా మళ్ళా. అగో తెలంగాణ గడ్డ మీద గురుకులాలు నిర్మించి చదువులెన్నో చెప్పించను, 33 జిల్లాలతో పరిపాలన సౌలభ్యం, 33 జిల్లాలతో వెన్నెల అగో పరిపాలన సౌలభ్యం, వెన్నెలో వెన్నెల రావణ చేతుల జెండా జాతర పోదామా. సార్ వస్తున్నాడు, ఇంకొక 2 నుంచి 3 నిమిషాలలో వేదిక వద్దకు రాబోతున్నాడు. కాబట్టి ఉన్న వాళ్ళందరూ గట్టిగా గులాబీల జెండాలు ఎత్తాలి. అరే దప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా, దప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర కారు గుర్తుకోటని కదిలిపోదామా, కాంగ్రెస్ వాళ్ళ కదం పడుదామా, తప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా, తప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. అందరూ ఉంటావాల దయచేసి వస్తున్నా. తెలంగాణ బాహుబలి, తెలంగాణ బాదుషా. నడువు నడువు సలే రామ కనువు గులాబీల జెండ పట్టు రామక, నడువు 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 సలే రామ కనువు గులాబీల జెండ పట్టు రామక, నడువు 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 సలే 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 రామ కనువు గులాబీల జెండ పట్టు రామక, నడువు 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 సలే రామ కనువు గులాబీల జెండ పట్టు రామక. సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా, తప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా, తప్పకు సంచి చేతుల జెండా, తప్పకు సంచి చేతుల జెండా, తప్పకు సంచి చేతుల జెండా, తప్పకు సంచి చేతుల జెండా. చొప్పా దండి గడ్డ మీద కారు కేసమా, కథము చేద్దామా, తప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాదన్న, గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాదన్న, చొప్పదండి గడ్డ మీద గజ్జలో రాదన్న, చొప్పదండి గడ్డ మీద ఏ దోరున్నది, ఏ దోరు, ఏ దోరు, కారు జోరు, కారు టైర్ల కింద పడి కాంగ్రెస్ ఓని జెండా కథం కావాలి. కావాలన్న వాళ్ళందరూ గట్టిగా జెండాలు పైకి ఎత్తాలి, ఎత్తాలి, ఎత్తాలి.
గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు రాజన్న గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు రాజన్న చెప్పదండి గజ్జ మీద గజ్జలు రాజన్న ఆరుద చోరున్న తమ్ము గజ్జలు రాజన్న గులాబీల జండ బట్టి గజ్జలు రాజన్న పల్లె పల్లె గదిల తోడు గజ్జలు రాజన్న కుంట ఒకటి తత్త రెండు రాజన వరే రాజన ఎత్తర గులాబీ జండ రాజన వరే రాజన కేసీఆర్ బాట నడవాలి ఈ తెలంగాణ రాష్ట్రానికి విముక్తి ఈ తెలంగాణ అభివృద్ధికి బాటలంటే అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బాట మాత్రమే అందుకనే అరే నడవరో నా కొడుక అన నడిచిన బాట చంద్రశేఖరన్న బాట నడవరో నా కొడుక అన నడిచిన బాట చంద్రశేఖరన్న బాట నడవరో నడుబో ఎందర ఒరిగిన బాట తెలంగాణ పోరు బాట నడవరో నడుబో ఎందర ఒరిగిన బాట తెలంగాణ పోరు కారు గుర్తుకోటని కదలిపోదామా అందరు గట్టిగా మీ 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 సమస్యను ఆల్రెడీ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్లారు ఇప్పుడు సీఎం గారు స్పందిస్తారు కానీ దయచేసి అట్లాంటి ఏం పెట్టకుండా కిందికి పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఉద్యానం వాళ్ళు మీరందరూ కూడా స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా ఇక్కడ అక్కడే ఉండండి దయచేసి ముందరికి ఎవరు రాదు ముఖ్యమంత్రి గారు వేదిక మీదకి వస్తున్నప్పుడు ఎవరు కూడా చప్పట్లతోటి స్వాగతం పలకండి ఈలలు పెట్టకండి కేసీఆర్ గారు చెప్పేది వినండి విన్నటువంటి మాటల్ని పల్లెలలోకి తీసుకెళ్లి మళ్ళొక్కసారి గులాబీ జెండా తెలంగాణ గడ్డ మీద రెపరెపలాడే విధంగా మీరందరూ ఉండాలని పేరు పేరున కోరుకుంటూ ఆ చైర్ల మీద నిలబడ్డ వాళ్ళని కూర్చోమని చెప్పి చైర్ల మీద ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలి ఎవరు నిలబడద్దు దయచేసి కూర్చోవాలంతా అందరు కూర్చోండి అన్న ప్లీజ్ కూర్చోండి మీద ఎవరు నిలబడ కూర్చోండి ప్లీజ్ దయచేసి సార్ ఇక్కడి వరకు వస్తాడో మీరందరూ కూర్చోండి ప్లీజ్ బ్రదర్ కూర్చోండి కూర్చోండి కారు గురుతుకే ఓటే వెయ్యాలే కేసీఆర్ ఏ మల్లారవాలే కారు గురుతుకే ఓటే వెయ్యాలే కేసీఆర్ ఏ మల్లారవాలే అద గులాబీ జెండ ఎగరాలే తెలంగాణ ముందుకే పోవాలే అద గులాబీ జెండ ఎగరాలే తెలంగాణ ముందుకే పోవాలే కారు గురుతుకే ఓటే వెయ్యాలే కేసీఆర్ ఏ మల్లారవాలే కారు మళ్ళీ రావాలి మన గులాబీ
మన సార్ వచ్చిండు, మన కొద్రుపక్క అల్లుడు వచ్చిండు, మనకు 1800 కోట్లు ఇచ్చినటువంటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి ప్రధాన కేసీఆర్ గారు వచ్చిండ్రు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆశీర్వాద సభకు ఇచ్చేసినటువంటి మీ అందరి ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గతంలో ఏ నమ్మకంతో మీరు నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కరోనా ఉన్నా ఆర్థిక మాంద్యం ఉన్నా 3 ఏళ్ళు వృధా అయినా కేసీఆర్ గారి దీవెనతో 1800 కోట్ల రూపాయలను ఇవాళ అభివృద్ధి చేసి చూపించిన మీ అందరి దీవెన, ఈ మట్టి బిడ్డను, ఈ ప్రాంతం బిడ్డను, ఇక్కడ పుట్టినటువంటి బిడ్డను గతంలో 2018లో ఎట్లయితే ఆశీర్వదించారో మరొకసారి అవకాశం ఇవ్వండి. తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా మునుపు ఎవ్వరు చేయనటువంటి విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గతంలో చాలామంది శాసనసభ్యులు గెలిచారు, చొప్పదండి నియోజకవర్గ కేంద్రాన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు, తట్టెడు మట్టి కూడా తీయలే. ఇలా కేసీఆర్ గారి దీవెన వల్ల, కేటీఆర్ గారి దీవెన వల్ల ఇవాళ గొప్పగా 120 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం మా కొండగట్టు అంజన్న. గతంలో అక్కడ చాలా పెద్ద పెద్ద మంది గెలిచారు కానీ ఆ కొండగట్టు అంజన్న గుడిని ఎవరు పట్టించుకోలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ కొండగట్టు అంజన్న గుడికి ఇవాళ 600 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి మహానుభావుడు, అదేవిధంగా మరొక 100 కోట్ల రూపాయలతో ఇవాళ పనులు జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి అంతేకాకుండా అంతేగా సార్కు గట్టిగా గట్టిగా స్వాగతం చెప్దాం. మన బిడ్డ, మన అల్లుడు కేసీఆర్ గారికి, కేసీఆర్ గారికి ఈ యొక్క చొప్పదండి నియోజకవర్గానికి రక్త సంబంధం ఉన్నది, ప్రేమానుబంధం ఉన్నది. సార్కు మనకు రక్త సంబంధం, ప్రేమానుబంధం ఉన్నది. గట్టిగా ఒకసారి వెనుక నుంచి మీరందరూ కూడా సార్కి స్వాగతం, సుస్వాగతం అని చెప్పి తెలియజేస్తూ, పార్టీ నా ప్రాణం, కేసీఆర్ గారే నా దైవం, మీరే నా బలం, మీరే నా బలగాం. ఈసారి చాలా పెద్ద ఎత్తున మీరు సార్కు స్వాగతం తెలియజేస్తూ, ఇవాళ వరద కాల్వను జీవనదిలాగా చేసినటువంటి ఎఫ్ఎఫ్సి అంటే అర్థం ఫ్లడ్ ఫ్లో కెనాల్ అన్నట్టు, కానీ వరదతో సంబంధాలు ఇలా జీవనదిలాగా మార్చిన, సజీవగా మార్చినటువంటి మన ముఖ్యమంత్రి అపర భగీరథుడు మన కేసీఆర్ సార్. అదేవిధంగా మన బ్రహ్మాండంగా ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. రానున్న రోజులలో బ్రహ్మాండంగా మరొక ఈ యొక్క చొప్పదండి నియోజకవర్గాన్ని కోనసీమ కేసీఆర్ గారు ఆశీర్వాదంతో చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక్కటి ఉన్నది సార్, మా దగ్గర పోతారం రిజర్వాయర్ కొడిమ్యాల మండలం, మరి అదేవిధంగా మరి మద్దుట్ల మల్యాల మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఎల్ఎంసీ ఆర్ఎంసీ అన్నీ కూడా పెండింగ్ ఉన్న కనుక ఒక్కటిన్ను గోపాలరావుపేట మండలం ఘర్షకుర్తి మండలాన్ని తమరు తప్పకుండా దయచేస్తారని ఇవ్వాల్సిందిగా ప్రజల పక్షాన అడుగుతా ఉన్నా సార్. మీరందరూ కూడా దయచేసి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇంత పెద్ద అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఇటుబీట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని సభను ఉద్దేశించి నన్ను బ్లెస్ చేయాల్సిందిగా, ఆశీర్వదించాల్సిందిగా వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చుప్పదండి ఎమ్మెల్యే, ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మిత్రులు సుంకె రవిశంకర్ గారు, మాన్య మంత్రివర్యులు శ్రీ గంగుల కమలాకర్ గారు, గౌరవనీయులు ఎల్ రమణ గారు ఎమ్మెల్సీ గారు, మాజీ ఎంపీ మరియు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారు, సుధాకర్ రావు ఎక్స్ఎమ్మెల్సీ గారు, నరేందర్ రెడ్డి డీసీఎంఎస్ ఎక్స్ చైర్మన్ గారు, సత్యనారాయణ గౌడ్ గారు ఎక్స్ఎమ్మెల్యే గారు, మైఖేల్ శ్రీనివాస్ బీఆర్ఎస్ వ్యవస్థాపక సీనియర్ నాయకులు, చొప్పదండి నలుమూలల నుంచి చాలా పెద్ద సంఖ్యలో ఇచ్చేసినటువంటి
అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికి నా నమస్కారం. ఎన్నికలు చాలాసార్లు వస్తూ ఉంటాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కాకుండా జాగ్రత్తగా ఆలోచించి ఓటేసినట్టయితే మనకు లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ప్రతి పార్టీ నుంచి ఒక వ్యక్తి నిలబడతాడు. ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి రవిశంకర్ ఉన్నాడు, కాంగ్రెస్కి ఒక ఆయన ఉంటాడు, అట్లనే బీజేపీకి ఒక ఆయన ఉంటాడు. ఈ ముగ్గురు గురించి మీరు తప్పకుండా ఆలోచన చేయాలి. ఈ వ్యక్తులు ఎటువంటి వాళ్ళు, ఏం చేస్తారు, వాళ్ళకి అవకాశం ఇస్తే ఏం చేసినారు అని అభ్యర్థుల యొక్క గుణగణం చూడవలసిందే. దానికంటే ముఖ్యంగా ప్రతి అభ్యర్థి వెనక వాళ్ళ పార్టీ ఉంటుంది. ఆ పార్టీ యొక్క నడవడిక, ఆ పార్టీ ఆలోచన సరళి, ప్రజల గురించి ఆ పార్టీ యొక్క సిద్ధాంతం, రైతాంగం గురించి ఆ పార్టీ దృక్పథం, వీటన్నిటినీ ఆలోచించినట్టయితే మంచి నిజానిజాలు తేలుతాయి. 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు లెక్క పెడతారు, ఎవరో ఒకరు గెలిచిపోతారు, అయిపోతుంది. కానీ అక్కడికే అయిపోదు కథ. ఇక్కడ ఏ అభ్యర్థి గెలుస్తాడో హైదరాబాదులో ఆ గవర్నమెంట్ ఏర్పడుతుంది. ఆ ఏర్పడ్డ గవర్నమెంటు 5 సంవత్సరాలు మన తలరాత రాస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి, అన్ని రంగాలు ఆలోచించి, అన్ని రకాలుగా ఆలోచించి మీ ఓట్లు వినియోగించాలే, అప్పుడే న్యాయం జరుగుద్దని నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. పార్టీల చరిత్ర కూడా చూడాలని నేను చెప్పిన, మీకు బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకు బాగా తెలుసు. మీ అందరి ముందరనే బీఆర్ఎస్ పుట్టింది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం, ఆ తర్వాత తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడం కోసం. కాంగ్రెస్ పార్టీ కూడా 50 ఏళ్ళు పరిపాలన చేసింది. అప్పుడెట్లా ఉండే, ఈ 10 ఏళ్ళ బీఆర్ఎస్ ఎట్లా ఉంది, ఇది మీరు అంచనా వేయాలని చెప్పి నేను కోరుతున్నా. దాంతో మీకు నిజానిజాలు తెలిసి వస్తాయి. అప్పుడు రాయేందో రత్నమేందో మీరు ఆలోచన చేయవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఈ 10 ఏళ్ళలో చేసిన కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కనపడతాయి, ప్రతి నియోజకవర్గంలో కనపడతాయి. ప్రతిరోజు మీ ఊర్లో, మీ మండలాలలో అమల్లో ఉన్న పథకాలే మీకు నిదర్శనం. మీ కళ్ళ ముందే అన్ని జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ 50 ఏళ్ళ చరిత్ర కూడా మీకు తెలుసు. అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్. మన తెలంగాణ మనకే ఉండే, దాన్ని ముంచిందే కాంగ్రెస్. 58 ఏళ్ళు బాధపడ్డాం మనం, 58 సంవత్సరాలు గొడగొడ ఏడ్చినాం, చాలా బాధలు పడ్డాం. కరువు వచ్చినాయి, బతకపోయినాం, వలసలు పోయినాం, కరెంటు మోటార్లు పెట్టబోయి చచ్చిపోయినాం. ఇదే నియోజకవర్గంలో రామచంద్రాపురం సర్పంచ్ తిరుపతి అంటే ఆయన బోర్లు వేసి చివరికి వేసిన బోర్కాడ అక్కడనే ప్రాణమిడిచిన సంగతి కూడా మనకు తెలుసు. ఆ చరిత్ర కూడా మన కళ్ళ ముందే జరిగింది. ఇట్లాంటి ఎన్నో బాధలు 58 ఏళ్ళలో మనం పడ్డాం. తాగునీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, కరెంటు లేదు, ప్రజల సంక్షేమం లేదు, 200 మొక్కాన కొట్టికి ఇదే పెన్షన్ అన్నారు. అవన్నీ కూడా మనం చూసినాం. మీ అందరితోనూ కూడా నేను కోరేది ఏంటంటే, ఈ వాస్తవాలు తెలుసుకొని మీరు ఓటేస్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది, లాభం జరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ నియోజకవర్గం కొండగట్టు అంజన్న కొలువైనటువంటి నియోజకవర్గం. నేను ఈ మధ్యనే వచ్చి మీ రవిశంకర్ గారు, వినోద్ గారు, ఇంకా చాలామంది అందరూ కూడా అడిగినారు, కొండగట్టు దేవాలయాన్ని ఒక అద్భుతంగా దివ్య ధామంగా తీర్చిదిద్దాలి. ఈ మధ్యనే నేను దాన్ని సందర్శించి ప్లాన్లన్నీ రెడీ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే కాంటూర్స్ కొండలలో ఉంటుంది కాబట్టి ఇవన్నీ తయారు చేస్తూ ఉన్నారు. 1000 కోట్ల రూపాయలైనా సరే ఖర్చు పెట్టి బ్రహ్మాండమైనటువంటి ఆలయం చేసుకుందామని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. క్రమ పద్ధతిలో దాన్ని బాగా గొప్పగా తీర్చిదిద్దే బాధ్యత నాది. ఆ కొండగట్టు అంజన్న చల్లటి దీవెన మనందరి మీద కూడా ఉండాలని చెప్పి నేను కొండగట్టు అంజన్నను కూడా ప్రార్థిస్తూ ఉన్నా. కాంగ్రెస్ రాజ్యంలో చాలా బాధలు పడ్డాం. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఉండే,
అయినా ఆలోచన చేసి ఒక లైన్ వేసుకున్నాం. ముఖ్యమైన లైన్ మీకు నేను చెప్తాను. పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చినాం. దానికోసం పెన్షన్ ముందు 1000 రూపాయలు పెట్టుకున్నాం, తర్వాత 2000 చేసుకున్నాం, ఇప్పుడు 5000 ఇస్తామని నేనే ప్రకటించిన. రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ తర్వాత పెన్షన్ 5000 రూపాయలు తీసుకొని పోతామని నేను తెలియజేస్తా ఉన్నా. అట్లనే అనేక కార్యక్రమాలు, కంటి వెలుగు కార్యక్రమం కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, అమ్మఒడి వాహనాలు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు కావచ్చు, ఏది చూసుకున్నా అన్ని రకాలుగా మంచి కార్యక్రమాలు తీసుకున్నాం. దాంతోపాటు రైతాంగానికి వ్యవసాయానికి ఒక లైన్ వేసుకున్నాం. రైతులకు చాలా బాధలు ఉండే, ఆ బాధలు పోవాలని చెప్పి ఒక లైన్ తయారు చేసుకున్నాం. ఆ లైన్ ఏంటంటే రైతులకు బ్రహ్మాండంగా మనం నీళ్లు సరఫరా చేస్తే ఏ రాష్ట్రంలో కూడా ట్యాక్స్ తీసుకుంటారు, పన్నులు వేస్తారు, కానీ నీళ్లు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. ఏ కెనాల్ కింద బారినా మనం నీళ్ళకు ట్యాక్స్ తీసుకుంటలేము. అట్లనే 24 గంటలు నాణ్యంగా ఉండే మంచి కరెంటు రైతులకు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇండియాలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయలే, ఏ పార్టీ చేయలే రైతు బంధు అనే పథకాన్ని పెట్టించి వ్యవసాయానికి రైతులకు పెట్టుబడి ఇస్తూ ఉన్నాం. దాంతో మంచి లాభం జరుగుతూ ఉంది. రైతులు అప్పులు తీసుకునే బాధలు తప్పుతూ ఉన్నాయి, రైతు బంధు ఇస్తూ ఉన్నాం. అట్లనే ఎవరన్నా అదృష్టం బాగలేక చచ్చిపోతే ఆ రైతు కుటుంబానికి 5 లక్షలు బీమా వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇది కాకుండా మీరు పండించినటువంటి వరి ధాన్యం 7500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొత్తం రాష్ట్రంలో వరి ధాన్యమంతా కూడా ప్రభుత్వమే కొంటా ఉంది. ఇవన్నీ సదుపాయాలు పెట్టుకున్నాం, మంచిగా జరుగుతుంది. నిన్నయాల కొద్దిగా రైతుల ముఖాలు తెల్లబడతా ఉన్నాయి. గతంలో ఒకసారి మీరు ఆలోచన చేయాలి, వరద కాలువ ఉండే ఇట్లనే కాకతీయ కాలువ కూడా ఉండే, అప్పుడు ఎంత పారుతుండే సొప్పదండిలో. వరద కాలువతోని ఎన్ని బాధలుండే. మనం మోటార్ పెట్టుకొని నీళ్లు పారించుకుందామంటే దాన్ని కోసి అదే కాలువలు ఎత్తేత్తరు. ఇవాళ మీ జోలికి ఎవడ నొత్తుండా, ఎన్ని తూములు పెట్టుకున్నాం, ఎంత బ్రహ్మాండంగా వరద కాలువను ఒక నదిలాగా చేసుకొని సజీవంగా చేసుకొని బ్రహ్మాండంగా ఇలా చొప్పదండిలో 125,000 ఎకరాల పైన పంటలు పండించుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంకా అనేక రకాల చెరువులు కుంటలన్నీ కూడా బాగు చేసుకున్నాం. మిషన్ కాకతీయ కింద ప్రాజెక్టుల కింద కూడా బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకుంటా ఉన్నాం. ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు తెచ్చుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది, ఇది చాలా డేంజర్. మీరంతా దయచేసి సైలెన్స్గా వినాలి. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, 24 గంటలు వేస్ట్గా కరెంట్ ఇస్తాడు కేసీఆర్, ఈయనకేం పని లేదు, కరెంటు 3 గంటలే సార్ ఉంటాడు ఆయన, కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటే ఇస్తారట. మరి ఎట్లా వాడితే పొలాలంటే 10 మోటార్ 10 HP మోటార్ పెట్టుకోవాలంటాడు. కరెంట్ ఎన్ని గంటలు ఉండాలి 24 గంటలు ఉండాలి. ఖాయంగా ఉండన్నా 24 గంటల కరెంట్ ఉండాలంటూ చేతులు లేవడరు. ఒకసారి ఎక్కడ అడిగినా ఇట్లే లేవడతా ఉన్నారు. 24 గంటల కరెంట్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఇక్కడ రవిశంకర్ గెలిస్తే ఉంటుంది, అంతే కదా. 24 గంటలు ఉండాలనే పార్టీ బీఆర్ఎస్, 3 గంటలు ఉండాలనే పార్టీ ఏమో కాంగ్రెస్. మరి 24 గంటలోడు గెలవన్నా 3 గంటలోడు గెలవన్నా మీరు నిర్ణయం చేయాలి, ఇక్కడ మీరు నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. అట్లనే ఇంకొక ఆయన మాజీ పిసిసి అధ్యక్షుడు, ఆయన చెప్తున్నాడు కేసీఆర్ అమూల్యమైనటువంటి ప్రజలు కట్టే పన్నులను రైతు బంధు రూపంలో ఇచ్చి వేస్ట్ చేస్తున్నాడు. రైతు బంధు వేస్టా, వినవడతలేదు. రైతు బంధు ఉండన్నా, రైతు బంధు ఉండుడే కాదు, ఇలా ఎకరానికి 10,000 ఉన్నది, అది 16,000 చేస్తాం రవిశంకర్ గెలిస్తే. ఇక్కడ రవిశంకర్ని గెలిపిస్తే రైతు బంధు 10,000 నుంచి 16,000కి పోతుంది. మరి ఎవరు కావాలనో తేల్చాల్సింది మీరు. రైతు బంధు వేస్ట్ అట, వాళ్ళు ఉన్ననాడు ఇయ్యలే. తర్వాత ఇంకోటి పెద్ద డేంజర్, చాలా పెద్ద డేంజర్, గ్రామాలలో మీరు నిర్ణయం తీసుకోవడానికి ఒక మాట చాలు. ఇలా మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు, ధరని తీసేస్తారట, ధరని తీసి బంగాళాఖాతంలో వేస్తామంటారు.
ధరణితో ఎంత లాభం ఉంది? బ్రహ్మాండంగా భూముల పంచాయతీ లేవు, ఇవాళ భూమి వాళ్ళకు ఉంటుంది. మీ భూమి మారాలంటే మీరు బొడన బయలు పెడితేనే మారుతుంది, లేకపోతే మీ భూమిని మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ధరణి వల్ల మీకు అధికారం వచ్చింది రైతులకు, మీ భూమి మీద మీకే అధికారం వచ్చింది. ఇంతకుముందు విఆర్ఓలు, గిరిరావులు, ఎంఆర్ఓల దగ్గర ఉన్న అధికారం ఇలా మీకు వచ్చింది. మరి దాన్ని ఉంచుకుంటారా, పొడగొట్టుకుంటారా, మీరు ఆలోచన చేయాలి. బంగాళాఖాతం లేస్తారట, ఇవాళ మళ్ళీ మేనిఫెస్టో ప్రకటించాను, ఇప్పుడే విన్నాను నేను హైదరాబాద్లో. భూభారతి అని పేరు పెడతారట. ఈ భూభారతి అనేది గతంలో తెచ్చారు, ఎప్పుడో 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద, ఏమి కాలే. మళ్ళీ పాతకథనే ఉండే, అదే పైరవకారులు, అదే దళారీలు, అదే కథ ఉండే. ఇలా ధరణి ఉందనుకో ఏం జరుగుతుంది? మేము రైతు బంధు పెట్టుబడికి మీకు డబ్బులు హైదరాబాద్లో వేస్తే అవి వచ్చి బ్యాంకులో పడుతున్నాయి, మీ సెల్ఫోన్లు టింగు టింగుమని మోగుతున్నాయి. మీరు పోయి చూసుకుంటే కరెక్ట్ పైసలు ఉంటున్నాయి, మీరు దాన్ని వాడుకుంటున్నారు. మరి ధరణి తీసేస్తే రైతు బంధు ఎట్లా రావాలి? ఏ పద్ధతిలో రావాలి? ఎట్లా వస్తాయి? అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మీరు పోయిందనుకో మళ్ళీ పానీ నకలు తీసుకురా, మళ్ళీ సర్టిఫికేట్ తీసుకురా, అగ్రికల్చర్ ఆఫీసర్తో రాయించుకరా, ఎంఆర్ఓతో రాయించుకరా, మనం పోతాం. అడుగుతారు ఎన్ని ఎకరాలున్నది నీకు? నాకు 6 ఎకరాలున్నది. ఎంత వస్తుంది రైతు బంధు? 60,000 వస్తుంది. నాకు 30,000దే, మళ్ళీ 30,000 లావు లంచం ఇవ్వాలి. మళ్ళీ దళారీలు, లంచాలు, మళ్ళీ పానీ నకళ్ళు. ఇలా మీరు కడప దాటకుండా, మీ కడుపులో సల్ల కదలకుండా, ఏ దరఖాస్తు పెట్టకుండా, ఏ ఆఫీస్కి పోకుండా మేము డబ్బులు పంపిస్తూ ఉన్నాం. మీ రైతు బంధు కూడా అట్లే వస్తూ ఉంది, రైతు బీమా అట్లే వస్తూ ఉంది. అదేవిధంగా మీ ధాన్యంగా ఉన్న డబ్బులు కూడా 6-7 రోజుల లోపల మీ బ్యాంక్ ఖాతాలు పడుతున్నాయి. మరి ఇవన్నీ తారుమారైతాయి కదా. ఇవన్నీ ఉంచి కాపాడేవాడు కావన్నా, రైతులకు మేలు చేసేవాడు కావన్నా, లేకపోతే మరి ఇవన్నీ కింది మీద చేసేవాళ్ళు కావన్నా? ఎందుకంటే వాళ్ళు కుల్లా చెప్తున్నారు, మేము వస్తే 3 గంటలే కరెంట్ ఇస్తాము. ఎట్లా వార్తది రాబాయ్ అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలంటాడు. ఒకటి కాదు, రెండు కాదు, తెలంగాణలో 30 లక్షల పంపు సెట్లున్నాయి. మరి 30 లక్షల 10 HP మోటార్లు కూడా నేను అయితాడు, పైసలు పడతాడు? ఎన్ని వేల కోట్లు కావాలి? మళ్ళీ రైతులు కొంప ఊచుకున్నాడేనా? అంటే ఏంటిది మళ్ళీ మేము కరెంట్ మొన్న కర్ణాటకలో గెలిచిన బాగా నరికినారు, అక్కడ 20 గంటల కరెంట్ ఇస్తాం రోజుకన్నారు, 5 గంటలు ఇస్తే 5 గంటలు కూడా ఇస్తలేరు. ఇంకా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ చెప్తున్నాడు, కేసీఆర్ నీకు తెలుసా మా రాష్ట్రంలో 5 గంటలు ఇస్తున్నాం మేము అన్నాడు. నేను సన్నాసి మాది 24 గంటలరా నీకు తెలియదు అని నేను చెప్పిన, 5 గంటలు కూడా వచ్చి 24 గంటలు అని చెప్తే ఎట్లా ఉంటుంది? ఇది కాంగ్రెస్ కథ. మేము నమ్మి మోసపోయినాం, మీకు తప్పిపోయి కాంగ్రెస్ కోటేయకుండాని కర్ణాటక రైతులు వచ్చి మన దగ్గర మీడియాలో చెప్తా ఉన్నారు, పత్రికలలో చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయాలి. నేను ఎక్కువ గంటసేపు ఉపన్యాసం మాట్లాడడానికి రాలే. ఇది కుల్ల బాజాబ్తా చెప్తాను వాళ్ళు, మేము వస్తే ఇచ్చే కరెంటు 3 గంటలే, మేము వస్తే ధరను తీసేస్తాం, రైతు బంధు వేస్ట్ అంటున్నాం. అయినా మీరు వాళ్ళకి వేసినారు అనుకో, అప్పుడు ఏమంటారు? మేము చెప్పంగా కూడా మా కోటేసినారు బరాబర్ తీసేస్తామంటారు. అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడు, ఇంకా ఎవడు కూడా ఏం చేయలేడు. కాబట్టి మీరు ఆలోచించి జాగ్రత్తగా అడిగేయకపోతే మళ్ళీ సేమ్ పాత దరిద్రం వస్తుంది, మళ్ళీ సేమ్ వైకుంఠం ఆటల పెద్ద పంపింగినట్టు అయితే అంతే కదా, మళ్ళీ ముదడుకొస్తుంది కథ. ఆ కథ రావన్నా ఏ కథ రావాలి మీరు ఆలోచన చేయాలి. మంచినీళ్ళని ఇచ్చిన రా వీళ్ళు, 50 ఏళ్ళ కాంగ్రెస్ రాజ్యంలో కేసీఆర్ కన్నా దొడ్డుకున్నోళ్ళు చాలా మంది ముఖ్యమంత్రులు ఉండరు కదా. కృష్ణా గోదావరి రెండు నదులున్నాయి కదా, మంచినీళ్ళు కూడా ఏ శాతకాలేదు కదా 50 ఏళ్ళల్లో. ఇలా ప్రతి ఇంట్లో నల్లా పెట్టి శుభ్రమైన మంచినీళ్ళు బ్రహ్మాండంగా వస్తున్నాయి. ప్రతి ఊర్లో, ప్రతి లంబాడి తండాల, ప్రతి బస్తీల ఎక్కడికక్కడ నీళ్ళు పట్టుకుంటున్నారు. నేను చెప్పిన ఆడబిడ్డ బిందె పట్టుకొని బజారు మీద కనబడితే ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని చెప్పిన నేను. ఇలా బంద్ అయిపోయింది, ఆ బాధ పోయింది, ఆ పీడ పోయింది, ఇంకా మంచిగా అవుతుంది. రాబోయే రోజులలో 24 గంటలు నీళ్ళు ఎట్లా చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. పొద్దున్న మాపున్న ఇచ్చుడు కాకుండా నల్లా దింపితే ఎప్పుడు దింపినా నీళ్ళు వచ్చేటట్టు ఉంటట్టు వసతి ఏర్పాటు చేయాలని కూడా ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా ఎన్నో స్కీములు ఉన్నాయి, అవన్నీ కూడా కింది మీద అవుతాయి. 10 ఏళ్ళ కూడా మేము పడ్డ కష్టం బూడిద పోసిన పన్నీరు అవుతుంది, మళ్ళీ మొదటి కొత్తది. అందువల్ల నేను దయచేసి చెప్పేది ఎక్కువ పెద్ద పెద్ద ఉపన్యాసాలు కాదు, మైకులు వాళ్ళకొట్టడు కాదు, ఈ విషయాలన్నీ మీరు ఆలోచన చేయండి, దీని మీద మీరు నిర్ణయం తీసుకోండి. మునుపు వరద కాలువ ఎట్లుండే
ఇలా వరద కాలం ఎట్లున్నది, మునుపు నీళ్ళు ఎట్లుండే ఇలా నీళ్ళు ఎట్లున్నాయి, మునుపు ఎంత సాగైంది చొప్పదండిలో ఇలా ఎంత సాగైతున్నది, మునుపు ఎన్ని ఓటీలు ఉండే వరద కాలం మీద ఇలా రవిశంకర్ ఎన్ని పెట్టించిండు, ఎన్ని చెరువులు నింపుకుంటున్నాం, ఎంత బాగా చెరువులు చేసుకున్నాం, వాళ్ళు ఏదీ పట్టించుకోలే. మన భూములు మనే చుట్టూ చుట్టూ ముడేసి పంచాయతీలు పెట్టి లక్షల రూపాయలు మన దగ్గర వసూలు చేసి పైరవీలు చేసినారు తప్ప రైతుల క్షేమం కోరలే. ఇలా అన్ని వర్గాల క్షేమం కోరి కళ్యాణ లక్ష్మి ఇచ్చి అమ్మఒడి వాహనాలు పెట్టి ప్రసూతికి ప్రైవేట్ హాస్పిటల్కి పోకుండా ప్రజల ఖర్చు భారం లేకుండా బ్రహ్మాండంగా గవర్నమెంట్ హాస్పిటల్ని చేయించినాం. ఇలా రవిశంకర్ కొట్లాడి చొప్పదండికి కూడా మాకు 100-bed హాస్పిటల్ కావాలని చెప్పి మొన్ననే శాంక్షన్ చేసి తెచ్చుకున్నాడు. ఇక్కడనే మీకు బ్రహ్మాండమైన వైద్యం కూడా అంతది. ఇవన్నీ కూడా మీరు ఆలోచించి, అందుకే నేను కోరింది ఎలక్షన్ అయితే ఆగమాగం కావద్దు, పిసపిస కావద్దు, ఎవడో చెప్తే వినద్దు, మనమే విచారించాలి. బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు మీ గ్రామాలలో నేను చెప్పినటువంటి ఈ 4 విషయాలు మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ప్రతి గ్రామంలో ప్రజలను కూడేసి ఆలోచన చేయాలి, ప్రజల ముందు చర్చ పెట్టాలి. ఎలక్షన్ రంగం మనం ఆగం కావాల్సిన అవసరం లేదు. ఊర్లో 10 జమ చేసి కేసీఆర్ గారు ఈ మాట చెప్పిండు, ఇది నిజమా అబద్ధమా ఏంది అనేది మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. గోపాలరావుపేట ఘర్షకుర్తి 2 కావాలని చెప్పి రవిశంకర్ అడిగిండు, మీరు రవిశంకర్ను గెలిపియండి, అది ఏం పెద్ద ఇష్యూ కాదు, నిమిషాల మీద జీవో ఇష్యూ చేసి ఆ మండలాలు కూడా ఏర్పాటు చేస్తామని మనవి చేస్తూ ఉన్నా. ఇవేం కాని పనులు కావు, ఆయన కోరిన 2 పనులు ఉన్నాయి, అన్నీ కూడా నెరవేరుతాయి. ప్రభుత్వం మనదే, అంత మనదే, బ్రహ్మాండమైన వాతావరణం ఉంది. నేను ఇప్పుడు ఇవాళ 56-57 మీటింగులు జరుగుతూ ఉన్నాయి ఇయ్యలతోని. ఎక్కడికి పోయినా ప్రజలు జయ జయధ్వానాలు చెప్తా ఉన్నారు, యాడికి పోయినా అంచనాలకు మించి వస్తూ ఉన్నారు, భుజం తట్టి ముందుకు పో కేసీఆర్ అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మీ దీవెన కూడా ఉండాలని, చొప్పదండి దీవెన కూడా ఉండాలని కోరుకుంటూ రవిశంకర్ని గెలిపించాలని మరొకసారి మీకు వినతి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉంటే జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రతి పార్టీ నుంచి ఒక వ్యక్తి నిలబడతారు. ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి రవిశంకర్ ఉన్నాడు, కాంగ్రెస్కి ఒక ఆయన ఉంటాడు, అట్లనే బీజేపీకి ఒక ఆయన ఉంటాడు. ఈ 3 గురించి మీరు తప్పకుండా ఆలోచన చేయాలి. ఈ వ్యక్తులు ఎటువంటి వాళ్ళు, ఏం చేస్తారు, వాళ్ళకి అవకాశం ఇస్తే ఏం చేసినారు అని అభ్యర్థుల యొక్క గుణగణం చూడవలసిందే. దానికంటే ముఖ్యంగా ప్రతి అభ్యర్థి వెనక వాళ్ళ పార్టీ ఉంటుంది, ఆ పార్టీ యొక్క నడవడిక, ఆ పార్టీ ఆలోచన సరళి, ప్రజల గురించి ఆ పార్టీ యొక్క సిద్ధాంతం, రైతాంగం గురించి ఆ పార్టీ దృక్పథం, వీటన్నిటినీ ఆలోచించినట్టయితే మంచి నిజాలు తేలుతాయి. 30 నాడు ఓట్లు పడతాయి, 3 నాడు లెక్క పెడతారు, ఎవరో ఒకరు గెలిచిపోతారు, అయిపోతుంది. కానీ అక్కడికే అయిపోదు కథ. ఇక్కడ ఏ అభ్యర్థి గెలుస్తాడో హైదరాబాద్లో ఆ గవర్నమెంట్ ఏర్పడుతుంది. ఆ ఏర్పడ్డ గవర్నమెంటు 5 మన తలరాత రాస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి, అన్ని రంగాలు ఆలోచించి, అన్ని రకాలుగా ఆలోచించి మీ ఓట్లు వినియోగించాలి, అప్పుడే న్యాయం జరుగుద్దని నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. పార్టీల చరిత్ర కూడా చూడాలని నేను చెప్పిన, మీకు బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకు బాగా తెలుసు. మీ అందరి ముందరనే బీఆర్ఎస్ పుట్టింది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం, ఆ తర్వాత తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడం కోసం. కాంగ్రెస్ పార్టీ కూడా 50 పరిపాలన చేసింది, అప్పుడెట్లా ఉండే ఈ 10 బీఆర్ఎస్ ఎట్లా ఉంది, ఇది మీరు అంచనా వేయాలని చెప్పి నేను కోరుతున్నా. దాంతో మీకు నిజానిజాలు తెలిసి వస్తాయి, అప్పుడు రాయేందో రత్నమేందో మీరు ఆలోచన చేయవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఈ 10 చేసిన కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కనపడతాయి, ప్రతి నియోజకవర్గంలో కనపడతాయి, ప్రతిరోజు మీ ఊర్లో మీ మండలాలలో అమల్లో ఉన్న పథకాలే మీకు నిదర్శనం, మీ కళ్ళ ముందే అన్ని జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ 50 చరిత్ర కూడా మీకు తెలుసు, అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్, మన తెలంగాణ మనకే ఉండే దాన్ని ముంచిందే కాంగ్రెస్. 58 బాధపడ్డాం మనం, 58 గొడగొడ ఏడ్చినాం, చాలా బాధలు పడ్డాం, కరువు వచ్చినాయి,
బతకపోయినాం, వలసలు పోయినాం, కరెంటు మోటార్లు పెట్టబోయి చచ్చిపోయినాం. ఇదే నియోజకవర్గంలో రామచంద్రాపురం సర్పంచ్ తిరుపతి అంటే ఆయన బోర్లు వేసి 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 చివరికి వేసిన బోర్కాడ అక్కడనే ప్రాణం విడిచిన సంగతి కూడా మనకు తెలుసు. ఆ చరిత్ర కూడా మన కళ్ళ ముందే జరిగింది. ఇట్లాంటి ఎన్నో బాధలు 58 ఏళ్ళలో మనం పడ్డాం. తాగునీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, కరెంటు లేదు, ప్రజల సంక్షేమం లేదు, 200 ముఖాన కొట్టికి ఇదే పెన్షన్ అన్నారు. అవన్నీ కూడా మనం చూసినాం. మీ అందరితో కూడా నేను కోరేది ఏంటంటే ఈ వాస్తవాలు తెలుసుకొని మీరు ఓటేస్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది, లాభం జరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ నియోజకవర్గం కొండగట్టు అంజన్న కొలువైనటువంటి నియోజకవర్గం. నేను ఈ మధ్యనే వచ్చి మీ రవిశంకర్ గారు, వినోద్ గారు, ఇంకా చాలామంది అందరూ కూడా అడిగినారు కొండగట్టు దేవాలయాన్ని ఒక అద్భుతంగా దివ్యధామంగా తీర్చిదిద్దాలి. ఈ మధ్యనే నేను దాన్ని సందర్శించి ప్లాన్లన్నీ రెడీ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే కాంటూర్స్ కొండలలో ఉంటుంది కాబట్టి ఇవన్నీ తయారు చేస్తూ ఉన్నారు. 1,000 కోట్ల రూపాయలైనా సరే ఖర్చు పెట్టి బ్రహ్మాండమైనటువంటి ఆలయం చేసుకుందామని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. క్రమ పద్ధతిలో దాన్ని బాగా గొప్పగా తీర్చిదిద్దే బాధ్యత నాది. ఆ కొండగట్టు అంజన్న చల్లటి దీవెన మనందరి మీద కూడా ఉండాలని చెప్పి నేను కొండగట్టు అంజన్నను కూడా ప్రార్థిస్తూ ఉన్నా. కాంగ్రెస్ రాజ్యంలో చాలా బాధలు పడ్డాం. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఉండే, అయినా ఆలోచన చేసి ఒక లైన్ వేసుకున్నాం. ముఖ్యమైన లైన్ మీకు నేను చెప్తాను. పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చినాం. దానికోసం పెన్షన్ ముందు 1,000 రూపాయలు పెట్టుకున్నాం, తర్వాత 2,000 చేసుకున్నాం, ఇప్పుడు 5,000 ఇస్తామని నేనే ప్రకటించిన. రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ తర్వాత పెన్షన్ 5,000 రూపాయలు తీసుకొని పోతామని నేను తెలియజేస్తూ ఉన్నా. అట్లనే అనేక కార్యక్రమాలు, కంటి వెలుగు కార్యక్రమం కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, అమ్మఒడి వాహనాలు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు కావచ్చు, ఏది చూసుకున్నా అన్ని రకాలుగా మంచి కార్యక్రమాలు తీసుకున్నాం. దాంతోపాటు రైతాంగానికి, వ్యవసాయానికి ఒక లైన్ వేసుకున్నాం. రైతులకు చాలా బాధలు ఉండే, ఆ బాధలు పోవాలని చెప్పి ఒక లైన్ తయారు చేసుకున్నాం. ఆ లైన్ ఏంటంటే రైతులకు బ్రహ్మాండంగా మనం నీళ్లు సరఫరా చేస్తే ఏ రాష్ట్రంలో కూడా ట్యాక్స్ తీసుకుంటారు, పన్నులు వేస్తారు, కానీ నీళ్లు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. ఏ కెనాల్ కింద బారినా మనం నీళ్ళకు ట్యాక్స్ తీసుకుంటలేము. అట్లనే 24 గంటలు నాణ్యంగా ఉండే మంచి కరెంటు రైతులకు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇండియాలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయలే, ఏ పార్టీ చేయలే, రైతు బంధు అనే పథకాన్ని పెట్టించి వ్యవసాయానికి రైతులకు పెట్టుబడి ఇస్తూ ఉన్నాం. దాంతో మంచి లాభం జరుగుతూ ఉంది. రైతులు అప్పులు తీసుకునే బాధలు తప్పుతూ ఉన్నాయి, రైతు బంధు ఇస్తూ ఉన్నాం. అట్లనే ఎవరన్నా అదృష్టం బాగలేక చచ్చిపోతే ఆ రైతు కుటుంబానికి 5 లక్షలు బీమా వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇది కాకుండా మీరు పండించినటువంటి వరి ధాన్యం 7,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొత్తం రాష్ట్రంలో వరి ధాన్యం అంతా కూడా ప్రభుత్వమే కొంటా ఉంది. ఇవన్నీ సదుపాయాలు పెట్టుకున్నాం, మంచిగా జరుగుతుంది. నిన్నయాల కొద్దిగా రైతుల ముఖాలు తెల్లబడతా ఉన్నాయి. గతంలో ఒకసారి మీరు ఆలోచన చేయాలి, వరద కాలువ ఉండే, ఇట్లనే కాకతీయ కాలువ కూడా ఉండే, అప్పుడు ఎంత పారుతుండే సొప్పదండిలో, వరద కాలువతోని ఎన్ని బాధలుండే. మనం మోటార్ పెట్టుకొని నీళ్లు పారించుకుందామంటే దాన్ని కోసి అదే కాలువలు ఎత్తేత్తరు. ఇవాళ మీ జోలికి ఎవడ నొత్తుండా, ఎన్ని తూములు పెట్టుకున్నాం, ఎంత బ్రహ్మాండంగా వరద కాలువను ఒక నదిలాగా చేసుకొని, సజీవంగా చేసుకొని బ్రహ్మాండంగా ఇలా చొప్పదండిలో 125,000 ఎకరాల పైన పంటలు పండించుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంకా అనేక రకాల చెరువులు, కుంటలన్నీ కూడా బాగు చేసుకున్నాం. మిషన్ కాకతీయ కింద ప్రాజెక్టుల కింద కూడా బ్రహ్మాండంగా నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం. ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది, ఇది చాలా డేంజర్. మీరంతా దయచేసి సైలెన్స్గా వినాలి. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, 24 గంటలు వేస్ట్గా కరెంటు ఇస్తాడు కేసీఆర్, ఈయనకేం పని లేదు, కరెంటు 3 గంటలే సాలు ఉంటాడు ఆయన, కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటే ఇస్తారట. మరి ఎట్లా పడితే పొలాలంటే
పది మోటార్ల 10 HP మోటార్ పెట్టుకోవాలంటాడు. కరెంట్ ఎన్ని గంటలు ఉండాలి? ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు ఉండాలి. ఖాయంగా ఉండన్న 24 గంటల కరెంట్ ఉండాలంటూ చేతులు లేవడరు. ఒకసారి ఎక్కడ అడిగినా ఇట్లే లేవడతా ఉన్నారు. 24 గంటల కరెంటు ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఇక్కడ రవిశంకర్ గెలిస్తే ఉంటుంది. అంతే కదా, 24 గంటలు ఉండాలనే పార్టీ బీఆర్ఎస్, 3 గంటలు ఉండాలనే పార్టీ ఏమో కాంగ్రెస్. మరి 24 గంటలోడు గెలవన్నా 3 గంటలోడు గెలవన్నా మీరు నిర్ణయం చేయాలి. ఇక్కడ మీరు నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. అట్లనే ఇంకొక ఆయన మాజీ పిసిసి అధ్యక్షుడు, ఆయన చెప్తున్నాడు రైతు బంధు వేస్ట్ అట, వాళ్ళు ఉన్న అడిగేలే. తర్వాత ఇంకోటి పెద్ద డేంజర్, చాలా పెద్ద డేంజర్, గ్రామాలలో మీరు నిర్ణయం తీసుకోవడానికి ఒక మాట చాలు. ఇలా మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు, ధరని తీసేస్తారు. ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తామంటారు. బ్రహ్మాండంగా భూముల పంచాయతీ లేవు, ఇవాళ భూమి వాళ్ళకు ఉంటుంది. మీ భూమి మారాలంటే మీరు బొటన బయలు పెడితేనే మారుతుంది, లేకపోతే మీ భూమిని మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ధరణి వల్ల మీకు అధికారం వచ్చింది రైతులకు, మీ భూమి మీద మీకే అధికారం వచ్చింది. ఇంతకుముందు విఆర్ఓలు, గిరిజావర్లు, ఎంఆర్ఓల దగ్గర ఉన్న అధికారం ఇలా మీకు వచ్చింది. మరి దాన్ని ఉంచుకుంటారా, పూడగొట్టుకుంటారా, మీరు ఆలోచన చేయాలి. బంగాళాఖాతంలో వేస్తారట. ఇవాళ మళ్ళీ మేనిఫెస్టో ప్రకటించాను, ఇప్పుడే విన్నాను నేను హైదరాబాద్లో. భూభారతి అని పేరు పెడతారట. ఈ భూభారతి అనేది గతంలో తెచ్చారు, ఎప్పుడో 30 ఏళ్ళకి 40 ఏళ్ళ కింద. ఏమి కాలే, మళ్ళీ పాత కథనే ఉండే. అదే పైరవ్ కార్లు, అదే దళారీలు, అదే కథ ఉండే. ఇలా ధరణి ఉందనుకో ఏం జరుగుతుంది? మేము రైతు బంధు పెట్టుబడికి మీకు డబ్బులు హైదరాబాద్లో వేస్తే అవి వచ్చి బ్యాంకులో పడుతున్నాయి, మీ సెల్ఫోన్లు టింగు టింగుమని మోగుతున్నాయి. మీరు వయసు చూసుకుంటే కరెక్ట్ పైసలు ఉంటున్నాయి, మీరు దాన్ని వాడుకుంటున్నారు. మరి ధరణి తీసేస్తే రైతు బంధు ఎట్లా రావాలి? ఏ పద్ధతిలో రావాలి? ఎట్లా వస్తాయి? అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మీరు పోయిందనుకో మళ్ళీ పానీ నకలు తీసుకురా, మళ్ళీ సర్టిఫికేట్ తీసుకురా, అగ్రికల్చర్ ఆఫీసర్తో రాయించుకరా, ఎంఆర్ఓతో రాయించుకరా, మనం పోతాం. అడుగుతారు ఎన్ని ఎకరాలు ఉన్నది నీకు? నాకు 6 ఎకరాలు ఉంది. ఎంత వస్తుంది రైతు బంధు? 60 వేలు వస్తుంది. నాకు 30 వేలుదే. మళ్ళీ 30 వేలు లావు లంచం ఇవ్వాలి. మళ్ళీ దళారీలు, లంచాలు, మళ్ళీ పానీ నకళ్ళు. ఇలా మీరు కడప దాటకుండా, మీ కడుపులో సల్ల కదలకుండా, ఏ దరఖాస్తు పెట్టకుండా, ఏ ఆఫీస్కు పోకుండా మేము డబ్బులు పంపిస్తూ ఉన్నాం. మీ రైతు బంధు కూడా అట్లే వస్తూ ఉంది, రైతు బీమా అట్లే వస్తూ ఉంది. అదేవిధంగా మీ ధాన్యంగా ఉన్న డబ్బులు కూడా 6-7 రోజుల లోపల మీ బ్యాంక్ ఖాతాలు పడుతున్నాయి. మరి ఇవన్నీ తారుమారైతాయి కదా. ఇవన్నీ ఉంచి కాపాడేటోడు కావన్నా, రైతులకు మేలు చేసేటోడు కావన్నా, లేకపోతే మరి ఇవన్నీ కిందిమీ చేసేవాళ్ళు కావన్నా? ఎందుకంటే వాళ్ళు కుల్లా చెప్తున్నారు, మేము వస్తే 3 గంటలే కరెంట్ ఇస్తాము. ఎట్లా వాడుతుంది రాబాయ్ అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలంటాడు. ఒకటి కాదు, రెండు కాదు, తెలంగాణలో 30 లక్షల పంప్ సెట్లున్నాయి. మరి 30 లక్షల 10 HP మోటార్లు కూడా నేను అయ్యి ఇతడ పైసలు పడతాడు? ఎన్ని వేల కోట్లు కావాలి? మళ్ళీ రైతులు కొంప పూచుకున్నాడేనా? అంటే ఏంటిది మళ్ళీ మేము కరెంట్ మొన్న కర్ణాటకలో గెలిచాను, బాగా నరికిండ్రు అక్కడ. 20 గంటల కరెంట్ ఇచ్చాం రోజుకన్నారు, 5 గంటలు ఇస్తే 5 గంటలు కూడా ఇస్తలేరు. ఇంకా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ చెప్తున్నాడు, కేసీఆర్ నీకు తెలుసా మా రాష్ట్రంలో 5 గంటలు ఇస్తున్నాం మేము అన్నాడు. నేను సన్నాసి మాది 24 గంటలరా నీకు తెలియదు అని నేను చెప్పిన, 5 గంటలు కూడా వచ్చి 24 గంటలు అని చెప్తే ఎట్లా ఉంటుంది? ఇది కాంగ్రెస్ కథ. మేము నమ్మి మోసపోయినాం, మీరు తప్పిపోయి కాంగ్రెస్ కోటేయకుండాని కర్ణాటక రైతులు వచ్చి మన దగ్గర మీడియాలో చెప్తా ఉన్నారు, పత్రికలలో చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయాలి. నేను ఎక్కువ గంటసేపు ఉపన్యాసం మాట్లాడడానికి రాలే. ఇది కుల్ల బాజాబ్తా చెప్తాను వాళ్ళు, మేము వస్తే ఇచ్చే కరెంట్ 3 గంటలే, మేము వస్తే ధరను తీసేస్తాం, రైతు బంధు వేస్ట్ అంటున్నాం. అయినా మీరు వాళ్ళకి వేసిన అనుకో అప్పుడు ఏమంటారు? మేము చెప్పంగా కూడా మాకు ఓటేసినారు, బరాబర్ తీసేస్తామంటారు. అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడు, ఇంకా ఎవడు కూడా ఏం చేయలేడు. కాబట్టి మీరు ఆలోచించి జాగ్రత్తగా అడిగేయకపోతే మళ్ళీ సేమ్ పాత దరిద్రం వస్తుంది, మళ్ళీ సేమ్ వైకుంఠ మాటల పెద్ద పంపింగినట్టు అవుతుంది. అంతే కదా, మళ్ళీ ముదడుకొస్తుంది కథ. ఆ కథ రావన్నా ఏ కథ రావాలి మీరు ఆలోచన చేయాలి. మంచినీళ్ళని ఇచ్చిన రవిలు 50 ఏళ్ళ కాంగ్రెస్ రాజ్యంలో
కేసీఆర్ కన్నా దొడ్డుకున్న వాళ్ళు చాలా మంది ముఖ్యమంత్రులు ఉండరు కదా. కృష్ణా గోదావరి రెండు నదులున్నాయి కదా, మంచినీళ్ళు కూడా ఇయ్యే శాత కాలేదు కదా. 50 ఏళ్లలో ఇలా ప్రతి ఇంట్లో నల్లా పెట్టి శుభ్రమైన మంచినీళ్ళు బ్రహ్మాండంగా వస్తున్నాయి. ప్రతి ఊర్లో, ప్రతి లంబాడి తండాల, ప్రతి బస్తీలో ఎక్కడికక్కడ నీళ్లు పట్టుకుంటున్నారు. నేను చెప్పిన ఆడబిడ్డ బిందె పట్టుకొని బజార్ మీద కనబడితే ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని చెప్పిన నేను. ఇలా బంద్ అయిపోయింది, ఆ బాధ పోయింది, ఆ పీడ పోయింది. ఇంకా మంచిగా అవుతుంది రాబోయే రోజులలో. 24 గంటలు నీళ్ళు ఎట్లా చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. పొద్దున్న మాపున్న ఇచ్చుడు కాకుండా నల్లా దింపితే ఎప్పుడు దింపినా నీళ్ళు వచ్చేటట్టు ఉంటట్టు వసతి ఏర్పాటు చేయాలని కూడా ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా ఎన్నో స్కీములు ఉన్నాయి, అవన్నీ కూడా కింది మీద అవుతాయి. 10 ఏళ్ళ కూడా మేము పడ్డ కష్టం బూడిద పోసిన పన్నీరు అవుతుంది, మళ్ళీ మొదటి కొత్తది. అందువల్ల నేను దయచేసి చెప్పేది ఎక్కువ పెద్ద పెద్ద ఉపన్యాసాలు కాదు, మైకులు వాళ్ళు కాదు, ఈ విషయాలన్నీ మీరు ఆలోచన చేయండి, దీని మీద మీరు నిర్ణయం తీసుకోండి. మునుపు వరద కాలువ ఎట్లుండే, ఇవాళ వరద కాలువ ఎట్లున్నది? మునుపు నీళ్ళు ఎట్లుండే, ఇవాళ నీళ్ళు ఎట్లున్నాయి? మునుపు ఎంత సాగైంది సుప్పదండిలో, ఇవాళ ఎంత సాగైతున్నది? మునుపు ఎన్ని ఓటీలు ఉండే వరద కాలువ మీద, ఇలా రవిశంకర్ ఎన్ని పెట్టించిండు? ఎన్ని చెరువులు నింపుకుంటున్నాం, ఎంత బాగా చెరువులు చేసుకున్నాం, వాళ్ళు ఏది పట్టించుకోలే. మన భూములు మనే చుట్టు చుట్టూ ముడేసి పంచాయతీలు పెట్టి లక్షల రూపాయలు మన దగ్గర వసూలు చేసి పైరవీలు చేసినారు తప్ప రైతుల క్షేమం కోరలే. ఇలా అన్ని వర్గాల క్షేమం కోరి కళ్యాణ లక్ష్మి ఇచ్చి అమ్మఒడి వాహనాలు పెట్టి ప్రసూతికి ప్రైవేట్ హాస్పిటల్కి పోకుండా ప్రజలకు ఖర్చు భారం లేకుండా బ్రహ్మాండంగా గవర్నమెంట్ హాస్పిటల్ని చేయించినాం. ఇలా రవిశంకర్ కొట్లాడి సుప్పదండికి కూడా మాకు 100 బెడ్ హాస్పిటల్ కావాలని చెప్పి మొన్ననే శాంక్షన్ చేసి తెచ్చుకున్నాడు. ఇక్కడనే మీకు బ్రహ్మాండమైన వైద్యం కూడా అంతది. ఇవన్నీ కూడా మీరు ఆలోచించి, అందుకే నేను కోరింది ఎలక్షన్ అయితే ఆగమాగం కావద్దు, పిసపిస కావద్దు, ఎవడో చెప్తే వినద్దు, మనమే విచారించాలి. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, మీ గ్రామాలలో నేను చెప్పినటువంటి ఈ 4 విషయాలు మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ప్రతి గ్రామంలో ప్రజలను కూడేసి ఆలోచన చేయాలి, ప్రజల ముందు చర్చ పెట్టాలి. ఎలక్షన్ అనగానే మనం ఆగం కావాల్సిన అవసరం లేదు. ఊర్లో 10 మందిని జమ చేసి కేసీఆర్ గారు ఈ మాట చెప్పిండు, ఇది నిజమా అబద్ధమా ఏంది అనేది మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. గోపాలరావుపేట, ఘర్షకుర్తి 2 మండలాలు కావాలని చెప్పి రవిశంకర్ అడిగిండు. మీరు రవిశంకర్ను గెలిపియండి, అది ఏం పెద్ద ఇష్యూ కాదు, నిమిషాల మీద జీవో ఇష్యూ చేసి ఆ మండలాలు కూడా ఏర్పాటు చేస్తామని మనం చేస్తూ ఉన్నా. ఇవేం కాని పనులు కావు, ఆయన కోరిన 2-3 పనులు ఉన్నాయి, అన్నీ కూడా నెరవేరుతాయి. ప్రభుత్వం మనదే, అంత మనదే, బ్రహ్మాండమైన వాతావరణం ఉంది. నేను ఇప్పుడు ఇవాళ 56 57 మీటింగులు జరుగుతూ ఉన్నాయి ఇయ్యాలతోని. ఎక్కడికి పోయినా ప్రజలు జయ జయధ్వానాలు చెప్తా ఉన్నారు, యాడికి పోయినా అంచనాలకు మించి వస్తూ ఉన్నారు, భుజం తట్టి ముందుకు పో కేసీఆర్ అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మీ దీవెన కూడా ఉండాలని, సుప్పదండి దీవెన కూడా ఉండాలని కోరుకుంటున్నప్పుడు ఏమవుతుంది, ప్రతి పార్టీ నుంచి ఒక వ్యక్తి నిలబడతారు. ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి రవిశంకర్ ఉన్నాడు, కాంగ్రెస్కి ఒక ఆయన ఉంటాడు, అట్లనే బీజేపీకి ఒక ఆయన ఉంటాడు. ఈ 3 గురించి మీరు తప్పకుండా ఆలోచన చేయాలి. ఈ వ్యక్తులు ఎటువంటి వాళ్ళు, ఏం చేస్తారు, వాళ్ళకి అవకాశం ఇస్తే ఏం చేసినారు అని అభ్యర్థుల యొక్క గుణగణం చూడవలసిందే. దానికంటే ముఖ్యంగా ప్రతి అభ్యర్థి వెనక వాళ్ళ పార్టీ ఉంటుంది, ఆ పార్టీ యొక్క నడవడిక, ఆ పార్టీ ఆలోచన సరళి, ప్రజల గురించి ఆ పార్టీ యొక్క సిద్ధాంతం, రైతాంగం గురించి ఆ పార్టీ దృక్పథం, వీటన్నిటినీ ఆలోచించినట్టయితే మంచి నిజాలు తేలుతాయి. 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు లెక్క పెడతారు, ఎవరో ఒకరు గెలిచిపోతారు, అయిపోతుంది. కానీ అక్కడికే అయిపోదు కథ. ఇక్కడ ఏ అభ్యర్థి గెలుస్తాడో హైదరాబాద్లో ఆ గవర్నమెంట్ ఏర్పడుతుంది. ఆ ఏర్పడ్డ గవర్నమెంటు 5 సంవత్సరాలు మన తలరాత రాస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి, అన్ని రంగాలు ఆలోచించి, అన్ని రకాలుగా ఆలోచించి మీ ఓట్లు వినియోగించాలి, అప్పుడే న్యాయం జరుగుద్దని నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. పార్టీల చరిత్ర కూడా చూడాలని నేను చెప్పిన, మీకు బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకు బాగా తెలుసు. మీ అందరి ముందరనే బీఆర్ఎస్ పుట్టింది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం, ఆ తర్వాత తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడం కోసం.
కాంగ్రెస్ పార్టీ కూడా 50 ఏళ్ళు పరిపాలన చేసింది. అప్పుడు ఎట్లా ఉండే ఈ 10 ఏళ్ళ బీఆర్ఎస్ ఎట్లా ఉంది, ఇది మీరు అంచనా వేయాలని చెప్పి నేను కోరుతున్నా. దాంతో మీకు నిజానిజాలు తెలిసి వస్తాయి. అప్పుడు రాయేందో రత్నమేందో మీరు ఆలోచన చేయవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఈ 10 ఏళ్ళలో చేసిన కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కనపడతాయి, ప్రతి నియోజకవర్గంలో కనపడతాయి. ప్రతిరోజు మీ ఊర్లో మీ మండలాలలో అమల్లో ఉన్న పథకాలే మీకు నిదర్శనం. మీ కళ్ళ ముందే అన్ని జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ 50 ఏళ్ళ చరిత్ర కూడా మీకు తెలుసు. అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్. మన తెలంగాణ మనకే ఉండే, దాన్ని ముంచిందే కాంగ్రెస్. 58 ఏళ్ళు బాధపడ్డాం మనం, 58 సంవత్సరాలు గొడగొడ ఏడ్చినాం, చాలా బాధలు పడ్డాం. కరువు వచ్చినాయి, బతకపోయినాం, వలసలు పోయినాం, కరెంటు మోటార్లు పెట్టబోయి చచ్చిపోయినాం. ఇదే నియోజకవర్గంలో రామచంద్రాపురం సర్పంచ్ తిరుపతి అంటే ఆయన బోర్లు వేసి చివరికి వేసిన బోర్కాడ అక్కడనే ప్రాణం విడిచిన సంగతి కూడా మనకు తెలుసు. ఆ చరిత్ర కూడా మన కళ్ళ ముందే జరిగింది. ఇట్లాంటి ఎన్నో బాధలు 58 ఏళ్ళలో మనం పడ్డాం. తాగునీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, కరెంటు లేదు, ప్రజల సంక్షేమం లేదు, 200 ముఖాన కొట్టికి ఇదే పెన్షన్ అన్నారు. అవన్నీ కూడా మనం చూసినాం. మీ అందరితో కూడా నేను కోరేది ఏంటంటే, ఈ వాస్తవాలు తెలుసుకొని మీరు ఓటేస్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది, లాభం జరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ నియోజకవర్గం కొండగట్టు అంజన్న కొలువైనటువంటి నియోజకవర్గం. నేను ఈ మధ్యనే వచ్చి మీ రవిశంకర్ గారు, వినోద్ గారు, ఇంకా చాలామంది అందరూ కూడా అడిగినారు, కొండగట్టు దేవాలయాన్ని ఒక అద్భుతంగా దివ్య ధామంగా తీర్చిదిద్దాలి. ఈ మధ్యనే నేను దాన్ని సందర్శించి ప్లాన్లన్నీ రెడీ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే కాంటూర్స్ కొండలలో ఉంటుంది కాబట్టి ఇవన్నీ తయారు చేస్తూ ఉన్నారు. 1000 కోట్ల రూపాయలైనా సరే ఖర్చు పెట్టి బ్రహ్మాండమైనటువంటి ఆలయం చేసుకుందామని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. క్రమ పద్ధతిలో దాన్ని బాగా గొప్పగా తీర్చిదిద్దే బాధ్యత నాది. ఆ కొండగట్టు అంజన్న చల్లటి దీవెన మనందరి మీద కూడా ఉండాలని చెప్పి నేను కొండగట్టు అంజన్నను కూడా ప్రార్థిస్తూ ఉన్నా. కాంగ్రెస్ రాజ్యంలో చాలా బాధలు పడ్డాం. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఉండే, అయినా ఆలోచన చేసి ఒక లైన్ వేసుకున్నాం. ముఖ్యమైన లైన్ మీకు నేను చెప్తాను. పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చినాం. దానికోసం పెన్షన్ ముందు 1000 రూపాయలు పెట్టుకున్నాం, తర్వాత 2000 చేసుకున్నాం, ఇప్పుడు 5000 ఇస్తామని నేనే ప్రకటించిన. రేపు రాబోయే రోజులలో ఎలక్షన్ తర్వాత పెన్షన్ 5000 రూపాయలు తీసుకొని పోతామని నేను తెలియజేస్తూ ఉన్నా. అట్లనే అనేక కార్యక్రమాలు, కంటి వెలుగు కార్యక్రమం కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, అమ్మఒడి వాహనాలు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు కావచ్చు, ఏది చూసుకున్నా అన్ని రకాలుగా మంచి కార్యక్రమాలు తీసుకున్నాం. దాంతోపాటు రైతాంగానికి, వ్యవసాయానికి ఒక లైన్ వేసుకున్నాం. రైతులకు చాలా బాధలు ఉండే, ఆ బాధలు పోవాలని చెప్పి ఒక లైన్ తయారు చేసుకున్నాం. ఆ లైన్ ఏంటంటే, రైతులకు బ్రహ్మాండంగా మనం నీళ్లు సరఫరా చేస్తే ఏ రాష్ట్రంలో కూడా ట్యాక్స్ తీసుకుంటారు, పన్నులు వేస్తారు, కానీ నీళ్లు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. ఏ కెనాల్ కింద బారినా మనం నీళ్ళకు ట్యాక్స్ తీసుకుంటలేము. అట్లనే 24 గంటలు నాణ్యంగా ఉండే మంచి కరెంటు రైతులకు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇండియాలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయలే, ఏ పార్టీ చేయలే, రైతు బంధు అనే పథకాన్ని పెట్టించి వ్యవసాయానికి రైతులకు పెట్టుబడి ఇస్తూ ఉన్నాం. దాంతో మంచి లాభం జరుగుతూ ఉంది. రైతులు అప్పులు తీసుకునే బాధలు తప్పుతూ ఉన్నాయి, రైతు బంధు ఇస్తూ ఉన్నాం. అట్లనే ఎవరన్నా అదృష్టం బాగలేక చచ్చిపోతే ఆ రైతు కుటుంబానికి 5 లక్షలు బీమా వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇది కాకుండా మీరు పండించినటువంటి వరి ధాన్యం 7500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొత్తం రాష్ట్రంలో వరి ధాన్యమంతా కూడా ప్రభుత్వమే కొంటా ఉంది. ఇవన్నీ సదుపాయాలు పెట్టుకున్నాం, మంచిగా జరుగుతుంది. నిన్నయాల కొద్దిగా రైతుల ముఖాలు తెల్లబడతా ఉన్నాయి. గతంలో ఒకసారి మీరు ఆలోచన చేయాలి, వరద కాలువ ఉండే, ఇట్లనే కాకతీయ కాలువ కూడా ఉండే, అప్పుడు ఎంత పారుతుండే సొప్పదండిలో, వరద కాలువతో ఎన్ని బాధలుండే,
మనం మోటార్ పెట్టుకొని నీళ్లు వారించుకుందామంటే దాన్ని కోసి అదే కాలువలు ఎత్తేత్తరు. ఇవాళ మీ జోలికి ఎవడ నొత్తుండా? ఎన్ని తూములు పెట్టుకున్నాం, ఎంత బ్రహ్మాండంగా వరద కాలువను ఒక నదిలాగా చేసుకొని సజీవంగా చేసుకొని బ్రహ్మాండంగా ఇలా చొప్పదండ్లో 125,000 ఎకరాల పైన పంటలు పండించుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంకా అనేక రకాల చెరువులు కుంటలన్నీ కూడా బాగు చేసుకున్నాం. మిషన్ కాకతీయ కింద ప్రాజెక్టుల కింద కూడా బ్రహ్మాండంగా నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం. ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది, ఇది చాలా డేంజర్. మీరంతా దయచేసి సైలెన్స్గా వినాలి. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, 24 గంటలు వేస్ట్ కరెంట్ ఇస్తాడు కేసీఆర్, ఈయనకేం పని లేదు, కరెంటు 3 గంటలే సార్లు ఉంటాడు ఆయన, కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటే ఇస్తారట. మరి ఎట్లా వాడితే పొలాలంటే 10 మోటార్ 10 HP మోటార్ పెట్టుకోవాలంటాడు. కరెంట్ ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు ఉండాలి. ఖాయంగా ఉండన్నా 24 గంటల కరెంట్ ఉండాలంటే వాళ్ళు చేతులు లేవడు. ఒకసారి ఎక్కడ అడిగినా ఇట్లే లేవడతా ఉన్నారు. 24 గంటల కరెంటు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది? ఇక్కడ రవిశంకర్ గెలిస్తే ఉంటుంది, అంతే కదా. 24 గంటలు ఉండాలనే పార్టీ బీఆర్ఎస్, 3 గంటలు ఉండాలనే పార్టీ ఏమో కాంగ్రెస్. మరి 24 గంటలోడు గెలవన్నా 3 గంటలోడు గెలవన్నా మీరు నిర్ణయం చేయాలి. ఇక్కడ మీరు నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. అట్లనే ఇంకొక ఆయన మాజీ పిసిసి అధ్యక్షుడు, ఆయన చెప్తున్నాడు కేసీఆర్ అమూల్యమైనటువంటి ప్రజలు కట్టే పన్నులను రైతు బంధు రూపంలో ఇచ్చి వేస్ట్ చేస్తున్నాడు. రైతు బంధు వేస్టా? వినబడతలేదు. రైతు బంధు ఉండన్నా? రైతు బంధు ఉండుడే కాదు, ఇలా ఎకరానికి 10,000 ఉన్నది, అది 16,000 చేస్తాం రవిశంకర్ గెలిస్తే. ఇక్కడ రవిశంకర్ని గెలిపిస్తే రైతు బంధు 10,000 నుంచి 16,000 పోతుంది. మరి ఎవరు కావాలనో తేల్చాల్సింది మీరు. రైతు బంధు వేస్టట, వాళ్ళు ఉన్ననాడు ఇయ్యలే. తర్వాత ఇంకోటి పెద్ద డేంజర్, చాలా పెద్ద డేంజర్. గ్రామాలలో మీరు నిర్ణయం తీసుకోవడానికి ఒక మాట చాలు. ఇలా మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు, ధరని తీసేస్తారు, ధరని తీసి బంగాళాఖాతంలో వేస్తామంటారు. బ్రహ్మాండంగా భూముల పంచాయతీ లేవు, ఇవాళ భూమి వాళ్ళకు ఉంటుంది. మీ భూమి మారాలంటే మీరు బొటనబయలు పెడితేనే మారుతుంది, లేకపోతే మీ భూమిని మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ధరని వల్ల మీకు అధికారం వచ్చింది రైతులకు, మీ భూమి మీద మీకే అధికారం వచ్చింది. ఇంతకుముందు విఆర్ఓలు గిరిజావర్లు ఎంఆర్ఓల దగ్గర అధికారం ఇలా మీకు వచ్చింది. మరి దాన్ని ఉంచుకుంటారా పొడగొట్టుకుంటారా మీరు ఆలోచన చేయాలి. బంగాళాఖాతం లేస్తారట, ఇవాళ మళ్ళీ మేనిఫెస్టో ప్రకటించాను, ఇప్పుడే విన్నాను నేను హైదరాబాద్లో. భూభారతి అని పేరు పెడతారట. ఈ భూభారతి అనేది గతంలో తెచ్చారు, ఎప్పుడో 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద. ఏమి కాలే, మళ్ళీ పాత కథనే ఉండే, అదే పైరవకారులు అదే దళారీలు అదే కథ ఉండే. ఇలా ధరణి ఉందనుకో ఏం జరుగుతుంది? మేము రైతు బంధు పెట్టుబడికి మీకు డబ్బులు హైదరాబాద్లో వేస్తే అవి వచ్చి బ్యాంకులో పడుతున్నాయి, మీ సెల్ఫోన్లు టింగు టింగుమని మోగుతున్నాయి. మీరు పోయి చూసుకుంటే కరెక్ట్ పైసలు ఉంటున్నాయి, మీరు దాన్ని వాడుకుంటున్నారు. మరి ధరను తీసేస్తే రైతు బంధు ఎట్లా రావాలి? ఏ పద్ధతిలో రావాలి? ఎట్లా వస్తాయి? అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మీరు పోయిందనుకో మళ్ళీ పానీ నకలు తీసుకురా, మళ్ళీ సర్టిఫికేట్ తీసుకురా, అగ్రికల్చర్ ఆఫీసర్తో రాయించుకరా, ఎంఆర్ఓతో రాయించుకరా, మనం పోతాం. అడుగుతారు ఎన్ని ఎకరాలు ఉన్నది నీకు? నాకు 6 ఎకరాలు ఉన్నది. ఎంత వస్తుంది రైతు బంధు? 60,000 వస్తుంది. ఏ నాకు 30,000దే, మళ్ళీ 30,000 లావు లంచం ఇవ్వాలి. మళ్ళీ దళారీలు లంచాలు, మళ్ళీ పానీ నకళ్ళు. ఇవాళ మీరు కడప దాటకుండా, మీ కడుపులో సల్ల కదలకుండా, ఏ దరఖాస్తు పెట్టకుండా, ఏ ఆఫీస్కి పోకుండా మేము డబ్బులు పంపిస్తూ ఉన్నాం. మీ రైతు బంధు కూడా అట్లే వస్తూ ఉంది, రైతు బీమా అట్లే వస్తూ ఉంది. అదేవిధంగా మీ ధాన్యంగా ఉన్న డబ్బులు కూడా 6-7 రోజుల లోపల మీ బ్యాంక్ ఖాతాలు పడుతున్నాయి. మరి ఇవన్నీ తారుమారైతాయి కదా. ఇవన్నీ ఉంచి కాపాడేవాడు కావన్నా, రైతులకు మేలు చేసేవాడు కావన్నా, లేకపోతే మరి ఇవన్నీ కిందిమి చేసేవాళ్ళు కావన్నా? ఎందుకంటే వాళ్ళు కుల్లా చెప్తున్నారు, మేము వస్తే 3 గంటలే కరెంట్ ఇస్తాము. ఎట్లా వార్తది రాబాయ్ అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలంటాడు. ఒకటి కాదు రెండు కాదు, తెలంగాణలో 30 లక్షల పంపు సెట్లని
మరి 30 లక్షల టెన్ఎస్పీ మోడల్ కొంటే నేను ఇస్తాడు పైసలు పడతాడు. ఎన్ని వేల కోట్లు కావాలి మళ్ళీ రైతులు కొంప ఊచుకున్నాడేనా? అంటే ఏంది ఇది? మళ్ళీ మేము కరెంట్ మొన్న కర్ణాటకలో గెలిచిన బాగా నరికిండ్రు అక్కడ 20 గంటల కరెంట్ ఇచ్చాం రోజు కన్నారు. 5 గంటలు కూడా ఇస్తలేరు. ఇంకా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ చెప్తున్నాడు కేసీఆర్ నీకు తెలుసా మా రాష్ట్రంలో 5 గంటలకు ఇస్తున్నాం మేము అన్నాడు. నేను సన్నాసి మాది 24 గంటలరా నీకు తెలియదు అని నేను చెప్పిన 5 గంటలు వచ్చి 24 గంటలు అని చెప్తే ఎట్లా ఉంటుంది? ఇది కాంగ్రెస్ కథ. మేము నమ్మి మోసపోయినాం, మీకు తప్పిపోయి కాంగ్రెస్ కోటేయకుండాని కర్ణాటక రైతులు వచ్చి మన దగ్గర మీడియాలో చెప్తా ఉన్నారు, పత్రికలలో చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయాలి. నేను ఎక్కువ గంటసేపు ఉపన్యాసం మాట్లాడడానికి రాలే. ఇది కుల్ల బాజాప్తా చెప్తాను వాళ్ళు. మేము వస్తే ఇచ్చే కరెంటు 3 గంటలే, మేము వస్తే ధరను తీసేస్తాం, రైతు బంధు వేస్ట్ అంటున్నాం. అయినా మీరు వాళ్ళకి వేసినారు అనుకో అప్పుడు ఏమంటారు? మేము చెప్పంగా కూడా మా కోటేసినారు బరాబరు తీసేస్తామంటారు. అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడు, ఇంకా ఎవడు కూడా ఏం చేయలేడు. కాబట్టి మీరు ఆలోచించి జాగ్రత్తగా అడిగేయకపోతే మళ్ళీ సేమ్ పాత దరిద్రం వస్తుంది, మళ్ళీ సేమ్ వైకుంఠం ఆటల పెద్ద పంపింగినట్టు అవుతుంది. అంతే కదా, మళ్ళీ ముదడుకు వస్తుంది కథ. ఆ కథ రావన్నా ఏ కథ రావాలి మీరు ఆలోచన చేయాలి. మంచినీళ్ళని ఇచ్చినరా వీళ్ళు? 50 ఏళ్ళ కాంగ్రెస్ రాజ్యంలో కేసీఆర్ కన్నా దొడ్డుకున్నోళ్ళు చాలా మంది ముఖ్యమంత్రులు ఉండరు కదా. కృష్ణా గోదావరి రెండు నదులున్నాయి కదా, మంచినీళ్ళు కూడా ఏ శాత కాలేదు కదా 50 ఏళ్ళల్లా. ఇలా ప్రతి ఇంట్లో నల్లా పెట్టి శుభ్రమైన మంచినీళ్ళు బ్రహ్మాండంగా వస్తున్నాయి. ప్రతి ఊర్లో, ప్రతి లంబాడి తండాల, ప్రతి బస్తీలా ఎక్కడికక్కడ నీళ్ళు పట్టుకుంటున్నారు. నేను చెప్పిన ఆడబిడ్డ బిందె పట్టుకొని బజారు మీద కనబడితే ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని చెప్పిన నేను. ఇలా బంద్ అయిపోయింది, ఆ బాధ పోయింది, ఆ పీడ పోయింది. ఇంకా మంచిగా అవుతుంది రాబోయే రోజులలో. 24 గంటలు నీళ్ళు ఎట్లా చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. పొద్దున్న మాపున్న ఇచ్చుడు కాకుండా నల్లా దింపితే ఎప్పుడు దింపినా నీళ్ళు వచ్చేటట్టు ఉంటట్టు వసతి ఏర్పాటు చేయాలని కూడా ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా ఎన్నో స్కీములు ఉన్నాయి, అవన్నీ కూడా కింది మీద అవుతాయి. 10 ఏళ్ళ కూడా మేము పడ్డ కష్టం బూడిద పోసిన పన్నీరు అవుతుంది, మళ్ళీ మొదటి కొత్తది. అందువల్ల నేను దయచేసి చెప్పేది ఎక్కువ పెద్ద పెద్ద ఉపన్యాసాలు కాదు, మైకులు వాళ్ళకొట్టడు కాదు, ఈ విషయాలన్నీ మీరు ఆలోచన చేయండి, దీని మీద మీరు నిర్ణయం తీసుకోండి. మునుపు వరద కాలువ ఎట్లుండే, ఇవాళ వరద కాలువ ఎట్లున్నది? మునుపు నీళ్ళు ఎట్లుండే, ఇవాళ నీళ్ళు ఎట్లున్నాయి? మునుపు ఎంత సాగైంది సొప్పదండిలో, ఇవాళ ఎంత సాగు అవుతున్నది? మునుపు ఎన్ని ఓటీలు ఉండే వరద కాలం మీద, ఇలా రవిశంకర్ ఎన్ని పెట్టించిండు, ఎన్ని చెరువులు నింపుకుంటున్నాం, ఎంత బాగా చెరువులు చేసుకున్నాం, వాళ్ళు ఏదీ పట్టించుకోలే. మన భూములు మనే చుట్టూ చుట్టూ ముడేసి పంచాయతీలు పెట్టి లక్షల రూపాయలు మన దగ్గర వసూలు చేసి పైరవీలు చేసినారు తప్ప రైతుల క్షేమం కోరలే. ఇలా అన్ని వర్గాల క్షేమం కోరి కళ్యాణ లక్ష్మి ఇచ్చి అమ్మఒడి వాహనాలు పెట్టి ప్రసూతికి ప్రైవేట్ హాస్పిటల్కి పోకుండా ప్రజల ఖర్చు భారం లేకుండా బ్రహ్మాండంగా గవర్నమెంట్ హాస్పిటల్ని చేయించినాం. ఇలా రవిశంకర్ కొట్లాడి చొప్పదండికి కూడా మాకు 100 బెడ్ హాస్పిటల్ కావాలని చెప్పి మొన్ననే శాంక్షన్ చేసి తెచ్చుకున్నాడు. ఇక్కడనే మీకు బ్రహ్మాండమైన వైద్యం కూడా అంతది. ఇవన్నీ కూడా మీరు ఆలోచించి, అందుకే నేను కోరింది ఎలక్షన్ అయితే ఆగమాగం కావద్దు, పిసపిస కావద్దు, ఎవడో చెప్తే వినద్దు, మనమే విచారించాలి. బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు మీ గ్రామాలలో నేను చెప్పినటువంటి ఈ 4 విషయాలు మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ప్రతి గ్రామంలో ప్రజలను కూడేసి ఆలోచన చేయాలి, ప్రజల ముందు చర్చ పెట్టాలి. ఎలక్షన్ రంగం మనం ఆగం కావాల్సిన అవసరం లేదు. ఊళ్ళో 10 మందిని జమ చేసి కేసీఆర్ గారికి మాట చెప్పిండు, ఇది నిజమా అబద్ధమా ఏంది అనేది మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. గోపాలరావుపేట ఘర్షకుర్తి 2 మండలాలు కావాలని చెప్పి రవిశంకర్ అడిగిండు, మీరు రవిశంకర్ను గెలిపియండి, అది ఏం పెద్ద ఇష్యూ కాదు, నిమిషాల మీద జీవో ఇష్యూ చేసి ఆ మండలాలు కూడా ఏర్పాటు చేస్తామని మనవి చేస్తూ ఉన్నా. ఇవేం కాని పనులు కావు, ఆయన కోరిన 2-3 పనులు ఉన్నాయి, అన్నీ కూడా నెరవేరుతాయి. ప్రభుత్వం మనదే, అంత మనదే, బ్రహ్మాండమైన వాతావరణం ఉంది. నేను ఇప్పుడు ఇవాళ 56, 57 మీటింగులు జరుగుతూ ఉన్నాయి ఇయ్యాలతోని. ఎక్కడికి పోయినా ప్రజలు జయ జయధ్వానాలు చెప్తా ఉన్నారు, యాడికి పోయినా అంచనాలకు మించి వస్తూ ఉన్నారు, భుజం తట్టి ముందుకు పో కేసీఆర్ అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మీ దీవెన కూడా ఉండాలని, సొప్పదండి దీవెన కూడా ఉండాలని కోరుకుంటున్నప్పుడు ఏమవుతుంది? ప్రతి పార్టీ నుంచి ఒక వ్యక్తి నిలబడతారు. ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి రవిశంకర్ ఉన్నాడు, కాంగ్రెస్కి ఒక ఆయన ఉంటాడు,
అట్లనే బీజేపీకి ఒక ఆయన ఉంటాడు. ఈ ముగ్గురు గురించి మీరు తప్పకుండా ఆలోచన చేయాలి. ఈ వ్యక్తులు ఎటువంటి వాళ్ళు, ఏం చేస్తారు, వాళ్ళకి అవకాశం ఇస్తే ఏం చేసినారు అని అభ్యర్థుల యొక్క గుణగణం చూడవలసిందే. దానికంటే ముఖ్యంగా ప్రతి అభ్యర్థి వెనక వాళ్ళ పార్టీ ఉంటుంది. ఆ పార్టీ యొక్క నడవడిక, ఆ పార్టీ ఆలోచన సరళి, ప్రజల గురించి ఆ పార్టీ యొక్క సిద్ధాంతం, రైతాంగం గురించి ఆ పార్టీ దృక్పథం, వీటన్నిటినీ ఆలోచించినట్టయితే మంచి నిజానిజాలు తేలుతాయి. 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు లెక్క పెడతారు, ఎవరో ఒకరు గెలిచిపోతారు, అయిపోతుంది. కానీ అక్కడికే అయిపోదు కథ. ఇక్కడ ఏ అభ్యర్థి గెలుస్తాడో హైదరాబాదులో ఆ గవర్నమెంట్ ఏర్పడుతుంది. ఆ ఏర్పడ్డ గవర్నమెంటు 5 సంవత్సరాలు మన తలరాత రాస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి, అన్ని రంగాలు ఆలోచించి, అన్ని రకాలుగా ఆలోచించి మీ ఓట్లు వినియోగించాలి. అప్పుడే న్యాయం జరుగుద్దని నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. పార్టీల చరిత్ర కూడా చూడాలని నేను చెప్పిన. మీకు బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకు బాగా తెలుసు. మీ అందరి ముందరనే బీఆర్ఎస్ పుట్టింది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం, ఆ తర్వాత తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడం కోసం. కాంగ్రెస్ పార్టీ కూడా 50 ఏళ్ళు పరిపాలన చేసింది. అప్పుడెట్లా ఉండే ఈ 10 ఏళ్ళ బీఆర్ఎస్ ఎట్లా ఉంది, ఇది మీరు అంచనా వేయాలని చెప్పి నేను కోరుతున్నా. దాంతో మీకు నిజానిజాలు తెలిసి వస్తాయి. అప్పుడు రాయేందో రత్నమేందో మీరు ఆలోచన చేయవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఈ 10 ఏళ్ళలో చేసిన కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కనపడతాయి, ప్రతి నియోజకవర్గంలో కనపడతాయి. ప్రతిరోజు మీ ఊర్లో, మీ మండలాలలో అమల్లో ఉన్న పథకాలే మీకు నిదర్శనం. మీ కళ్ళ ముందే అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ 50 ఏళ్ళ చరిత్ర కూడా మీకు తెలుసు. అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్. మన తెలంగాణ మనకే ఉండే, దాన్ని ముంచిందే కాంగ్రెస్. 58 ఏళ్ళు బాధపడ్డాం మనం. 58 సంవత్సరాలు గొడగొడ ఏడ్చినాం, చాలా బాధలు పడ్డాం. కరువు వచ్చినాయి, బతకపోయినాం, వలసలు పోయినాం, కరెంటు మోటార్లు పెట్టబోయి చచ్చిపోయినాం. ఇదే నియోజకవర్గంలో రామచంద్రాపురం సర్పంచ్ తిరుపతి అంటే ఆయన బోర్లు వేసి చివరికి వేసిన బోర్కాడ అక్కడనే ప్రాణం విడిచిన సంగతి కూడా మనకు తెలుసు. ఆ చరిత్ర కూడా మన కళ్ళ ముందే జరిగింది. ఇట్లాంటి ఎన్నో బాధలు 58 ఏళ్ళలో మనం పడ్డాం. తాగునీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, కరెంటు లేదు, ప్రజల సంక్షేమం లేదు, 200 ముఖాన కొట్టికి ఇదే పెన్షన్ అన్నారు. అవన్నీ కూడా మనం చూసినాం. మీ అందరితో కూడా నేను కోరేది ఏంటంటే, ఈ వాస్తవాలు తెలుసుకొని మీరు ఓటేస్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది, లాభం జరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ నియోజకవర్గం కొండగట్టు అంజన్న కొలువైనటువంటి నియోజకవర్గం. నేను ఈ మధ్యనే వచ్చి మీ రవిశంకర్ గారు, వినోద్ గారు, ఇంకా చాలామంది అందరూ కూడా అడిగినారు, కొండగట్టు దేవాలయాన్ని ఒక అద్భుతంగా దివ్య ధామంగా తీర్చిదిద్దాలి. ఈ మధ్యనే నేను దాన్ని సందర్శించి ప్లాన్లన్నీ రెడీ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే కాంటూర్స్ కొండలలో ఉంటుంది కాబట్టి ఇవన్నీ తయారు చేస్తూ ఉన్నారు. 1000 కోట్ల రూపాయలైనా సరే ఖర్చు పెట్టి బ్రహ్మాండమైనటువంటి ఆలయం చేసుకుందామని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. క్రమ పద్ధతిలో దాన్ని బాగా గొప్పగా తీర్చిదిద్దే బాధ్యత నాది. ఆ కొండగట్టు అంజన్న చల్లటి దీవెన మనందరి మీద కూడా ఉండాలని చెప్పి నేను కొండగట్టు అంజన్నను కూడా ప్రార్థిస్తూ ఉన్నా. కాంగ్రెస్ రాజ్యంలో చాలా బాధలు పడ్డాం. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఉండే, అయినా ఆలోచన చేసి ఒక లైన్ వేసుకున్నాం. ముఖ్యమైన లైన్ మీకు నేను చెప్తాను. పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చినాం. దానికోసం పెన్షన్ ముందు 1000 రూపాయలు పెట్టుకున్నాం, తర్వాత 2000 చేసుకున్నాం, ఇప్పుడు 5000 ఇస్తామని నేనే ప్రకటించిన. రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ తర్వాత పెన్షన్ 5000 రూపాయలు తీసుకొని పోతామని నేను తెలియజేస్తూ ఉన్నా. అట్లనే అనేక కార్యక్రమాలు, కంటి వెలుగు కార్యక్రమం కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, అమ్మఒడి వాహనాలు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు కావచ్చు, ఏది చూసుకున్నా అన్ని రకాలుగా మంచి కార్యక్రమాలు తీసుకున్నాం. దాంతోపాటు రైతాంగానికి, వ్యవసాయానికి
ఒక లైన్ వేసుకున్నాం. రైతులకు చాలా బాధలు ఉండే, ఆ బాధలు పోవాలని చెప్పి ఒక లైన్ తయారు చేసుకున్నాం. ఆ లైన్ ఏంటంటే, రైతులకు బ్రహ్మాండంగా మనం నీళ్లు సరఫరా చేస్తే ఏ రాష్ట్రంలో కూడా ట్యాక్స్ తీసుకుంటారు, పన్నులు వేస్తారు, కానీ నీళ్లు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. ఏ కెనాల్ కింద బారినా మనం నీళ్ళకు ట్యాక్స్ తీసుకుంటలేము. అట్లనే 24 గంటలు నాణ్యంగా ఉండే మంచి కరెంటు రైతులకు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇండియాలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయలే, ఏ పార్టీ చేయలే, రైతు బంధు అనే పథకాన్ని పెట్టించి వ్యవసాయానికి రైతులకు పెట్టుబడి ఇస్తూ ఉన్నాం. దాంతో మంచి లాభం జరుగుతూ ఉంది. రైతులు అప్పులు తీసుకునే బాధలు తప్పుతూ ఉన్నాయి, రైతు బంధు ఇస్తూ ఉన్నాం. అట్లనే ఎవరన్నా అదృష్టం బాగలేక చచ్చిపోతే ఆ రైతు కుటుంబానికి 5 లక్షలు బీమా వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇది కాకుండా మీరు పండించినటువంటి వరి ధాన్యం 7500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొత్తం రాష్ట్రంలో వరి ధాన్యం అంతా కూడా ప్రభుత్వమే కొంటా ఉంది. ఇవన్నీ సదుపాయాలు పెట్టుకున్నాం, మంచిగా జరుగుతుంది. నిన్నయాల కొద్దిగా రైతుల ముఖాలు తెల్లబడతా ఉన్నాయి. గతంలో ఒకసారి మీరు ఆలోచన చేయాలి, వరద కాలువ ఉండే, ఇట్లనే కాకతీయ కాలువ కూడా ఉండే, అప్పుడు ఎంత పారుతుండే సొప్పదండిలో వరద కాలువతో ఎన్ని బాధలుండే. మనం మోటార్ పెట్టుకొని నీళ్లు పారించుకుందామంటే దాన్ని కోసి అదే కాలువలు ఎత్తేత్తరు. ఇవాళ మీ జోలికి ఎవడ నొత్తుండా, ఎన్ని తూములు పెట్టుకున్నాం, ఎంత బ్రహ్మాండంగా వరద కాలువను ఒక నదిలాగా చేసుకొని సజీవంగా చేసుకొని బ్రహ్మాండంగా ఇలా చొప్పదండిలో 125,000 ఎకరాల పైన పంటలు పండించుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంకా అనేక రకాల చెరువులు, కుంటలన్నీ కూడా బాగు చేసుకున్నాం. మిషన్ కాకతీయ కింద ప్రాజెక్టుల కింద కూడా బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకుంటా ఉన్నాం. ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు తెచ్చుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది, ఇది చాలా డేంజర్. మీరంతా దయచేసి సైలెన్స్గా వినాలి. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, 24 గంటలు వేస్ట్గా కరెంటు ఇస్తాడు కేసీఆర్, ఈయనకేం పని లేదు, కరెంటు 3 గంటలే సార్ ఉంటాడు ఆయన. కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటే ఇస్తారట. మరి ఎట్లా వాడితే పొలాలంటే 10 హెచ్పి మోటార్ పెట్టుకోవాలంటాడు. కరెంటు ఎన్ని గంటలు ఉండాలి 24 గంటలు ఉండాలి. ఖాయంగా ఉండన్నా, 24 గంటల కరెంటు ఉండాలంటే వాళ్ళు చేతులు లేవడం. ఒకసారి ఎక్కడ అడిగినా ఇట్లే లేవడతా ఉన్నారు. 24 గంటల కరెంటు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది? ఇక్కడ రవిశంకర్ గెలిస్తే ఉంటుంది, అంతే కదా. 24 గంటలు ఉండాలనే పార్టీ బీఆర్ఎస్, 3 గంటలు ఉండాలనే పార్టీ ఏమో కాంగ్రెస్. మరి 24 గంటలోడు గెలవన్నా, 3 గంటలోడు గెలవన్నా మీరు నిర్ణయం చేయాలి. ఇక్కడ మీరు నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. అట్లనే ఇంకొక ఆయన మాజీ పిసిసి అధ్యక్షుడు, ఆయన చెప్తున్నాడు కేసీఆర్ అమూల్యమైనటువంటి ప్రజలు కట్టే పన్నులను రైతు బంధు రూపంలో ఇచ్చి వేస్ట్ చేస్తున్నాడు. రైతు బంధు వేస్టా? వినవడతలేదు. రైతు బంధు ఉండన్నా? రైతు బంధు ఉండుడే కాదు, ఇలా ఎకరానికి 10,000 ఉన్నది, అది 16,000 చేస్తాం రవిశంకర్ గెలిస్తే. ఇక్కడ రవిశంకర్ని గెలిపిస్తే రైతు బంధు 10,000 నుంచి 16,000కి పోతుంది. మరి ఎవరు కావాలో తేల్చాల్సింది మీరు. రైతు బంధు వేస్ట్ అట, వాళ్ళు ఉన్ననాడు ఇయ్యలే. తర్వాత ఇంకోటి పెద్ద డేంజర్, చాలా పెద్ద డేంజర్. గ్రామాలలో మీరు నిర్ణయం తీసుకోవడానికి ఒక మాట చాలు. ఇవాళ మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు, ధరని తీసేస్తారట. ధరని తీసి బంగాళాఖాతం లేస్తామంటారు. బ్రహ్మాండంగా భూముల పంచాయతీ లేవు, ఇవాళ భూమి వాళ్ళకు ఉంటుంది. మీ భూమి మారాలంటే మీరు బొటన బయలు పెడితేనే మారుతుంది, లేకపోతే మీ భూమిని మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ధరని వల్ల మీకు అధికారం వచ్చింది రైతులకు, మీ భూమి మీద మీకే అధికారం వచ్చింది. ఇంతకుముందు విఆర్ఓలు, గిరిజావర్లు, ఎంఆర్ఓల దగ్గర అధికారం ఇలా మీకు వచ్చింది. మరి దాన్ని ఉంచుకుంటారా, పొడగొట్టుకుంటారా, మీరు ఆలోచన చేయాలి. బంగాళాఖాతం లేస్తారట. ఇవాళ మళ్ళీ మేనిఫెస్టో ప్రకటించింది, ఇప్పుడే విన్నాను నేను హైదరాబాద్లో. భూభారతి అని పేరు పెడతారట. ఈ భూభారతి అనేది గతంలో తెచ్చారు, ఎప్పుడో 30 ఏళ్ళ కింద, 40 ఏళ్ళ కింద. ఏమి కాలే, మళ్ళీ పాతకథనే ఉండే, అదే పైరవకారులు, అదే దళారీలు, అదే కథ ఉండే. ఇలా ధరణి ఉందనుకో,
ఏం జరుగుతుంది, మేము రైతు బంధు పెట్టుబడికి మీకు డబ్బులు హైదరాబాద్లో వేస్తే అవి వచ్చి బ్యాంకులో పడుతున్నాయి, మీ సెల్ఫోన్లు టింగు టింగుమని మోగుతున్నాయి, మీరు పోయి చూసుకుంటే కరెక్ట్ పైసలు ఉంటున్నాయి, మీరు దాన్ని వాడుకుంటున్నారు. మరి ధరను తీసేస్తే రైతు బంధు ఎట్లా రావాలి, ఏ పద్ధతిలో రావాలి, ఎట్లా వస్తాయి? అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మీరు పోయిందనుకో మళ్ళీ పానీ నకలు తీసుకురా, మళ్ళీ సర్టిఫికేట్ తీసుకురా, అగ్రికల్చర్ ఆఫీసర్తో రాయించుకరా, ఎంఆర్ఓతో రాయించుకరా, మనం పోతాం. అడుగుతారు ఎన్ని ఎకరాలు ఉన్నది నీకు, నాకు 6 ఎకరాలు ఉంది, ఎంత వస్తుంది రైతు బంధు, 60,000 వస్తుంది, నాకు 30,000దే, మళ్ళీ 30,000 లావు లంచం ఇవ్వాలి, మళ్ళీ దళారీలు లంచాలు, మళ్ళీ పానీ నకళ్ళు. ఇలా మీరు కడప దాటకుండా మీ కడుపులో సల్ల కదలకుండా ఏ దరఖాస్తు పెట్టకుండా ఏ ఆఫీస్కు పోకుండా మేము డబ్బులు పంపిస్తూ ఉన్నాం. మీ రైతు బంధు కూడా అట్లే వస్తూ ఉంది, రైతు బీమా అట్లే వస్తూ ఉంది, అదేవిధంగా మీ ధాన్యం ఉన్న డబ్బులు కూడా 6-7 రోజుల లోపల మీ బ్యాంక్ ఖాతాలు పడుతున్నాయి. మరి ఇవన్నీ తారుమారైతాయి కదా, ఇవన్నీ ఉంచి కాపాడేవాడు కావన్నా, రైతులకు మేలు చేసేవాడు కావన్నా, లేకపోతే మరి ఇవన్నీ కిందిమీ చేసేవాళ్ళు కావన్నా? ఎందుకంటే వాళ్ళు కుల్లా చెప్తున్నారు, మేము వస్తే 3 గంటలే కరెంట్ ఇస్తాము, ఎట్లా వాడుతుంది రాబాయ్ అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలంటాడు. ఒకటి కాదు రెండు కాదు, తెలంగాణలో 30 లక్షల పంప్ సెట్లని, మరి 30 లక్షల 10 HP మోడల్ కూడా నేను అయ్యి ఇతడ పైసలు పడతాడు, 8,000 కోట్లు కావాలి, మళ్ళీ రైతులు కొంపవచ్చుకున్నాడేనా? అంటే ఏంటి ఇది, మళ్ళీ మేము కరెంట్ మొన్న కర్ణాటకలో గెలిచాను, బాగా నరికిండ్రు అక్కడ, 20 గంటల కరెంట్ ఇస్తాం రోజుకన్నారు, 5 గంటలు ఇస్తే 5 గంటలు కూడా ఇస్తలేరు. ఇంకా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ చెప్తున్నాడు, కేసీఆర్ నీకు తెలుసా మా రాష్ట్రంలో 5 గంటలు ఇస్తున్నాం మేము అన్నాడు. నేను సన్నాసి మాది 24 గంటలరా నీకు తెలియదు అని నేను చెప్పిన, 5 గంటలు కూడా వచ్చి 24 గంటలు అని చెప్తే ఎట్లా ఉంటుంది? ఇది కాంగ్రెస్ కథ, మేము నమ్మి మోసపోయినాం, మీరు తప్పిపోయి కాంగ్రెస్ కోటేయకుండాని కర్ణాటక రైతులు వచ్చి మన దగ్గర మీడియాలో చెప్తా ఉన్నారు, పత్రికలలో చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయాలి, నేను ఎక్కువ గంట సేపు ఉపన్యాసం మాట్లాడడానికి రాలే, ఇది కుల్ల బాజాబ్తా చెప్తాను వాళ్ళు, మేము వస్తే ఇచ్చే కరెంటు 3 గంటలే, మేము వస్తే ధరను తీసేస్తాం, రైతు బంధు వేస్ట్ అంటున్నాం. అయినా మీరు వాళ్ళకి వేసినారు అనుకో, అప్పుడు ఏమంటారు, మేము చెప్పంగా కూడా మాకు ఓటు వేసినారు బరాబర్ తీసేస్తామంటారు. అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడు, ఇంకా ఎవడు కూడా ఏం చేయలేడు. కాబట్టి మీరు ఆలోచించి జాగ్రత్తగా అడిగేయకపోతే మళ్ళీ సేమ్ పాత దరిద్రం వస్తుంది, మళ్ళీ సేమ్ వైకుంఠం ఆటల పెద్ద పంపింగినట్టు అయితే అంతే కదా, మళ్ళీ ముదడుకొస్తుంది కథ. ఆ కథ రావన్నా ఏ కథ రావాలి మీరు ఆలోచన చేయాలి. మంచినీళ్ళని ఇచ్చినరా వీళ్ళు, 50 ఏళ్ళ కాంగ్రెస్ రాజ్యంలో కేసీఆర్ కన్నా దొడ్డుకున్న వాళ్ళు చాలా మంది ముఖ్యమంత్రులు ఉండరు కదా, కృష్ణా గోదావరి రెండు నదులున్నాయి కదా, మంచినీళ్ళు కూడా ఏ శాతం కాలేదు కదా 50 ఏళ్ళల్లో. ఇలా ప్రతి ఇంట్లో నల్లా పెట్టి శుభ్రమైన మంచినీళ్ళు బ్రహ్మాండంగా వస్తున్నాయి, ప్రతి ఊర్లో, ప్రతి లంబాడి తండాల, ప్రతి బస్తీలా ఎక్కడికక్కడ నీళ్లు పట్టుకుంటున్నారు. నేను చెప్పిన ఆడబిడ్డ బిందె పట్టుకొని బజార్ మీద కనబడితే ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని చెప్పిన నేను. ఇలా బంద్ అయిపోయింది, ఆ బాధ పోయింది, ఆ పీడ పోయింది, ఇంకా మంచిగా అవుతుంది. రాబోయే రోజులలో 24 గంటలు నీళ్ళు ఎట్లా చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. పొద్దున్న మాపున ఇచ్చుడు కాకుండా నల్లా దింపితే ఎప్పుడు దింపినా నీళ్ళు వచ్చేటట్టు ఉంటట్టు వసతి ఏర్పాటు చేయాలని కూడా ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా ఎన్నో స్కీములు ఉన్నాయి, అవన్నీ కూడా కింది మీద అవుతాయి. 10 ఏళ్ళ కూడా మేము పడ్డ కష్టం బూడిద పోసిన పన్నీరు అవుతుంది, మళ్ళీ మొదటి కొత్తది. అందువల్ల నేను దయచేసి చెప్పేది ఎక్కువ పెద్ద పెద్ద ఉపన్యాసాలు కాదు, మైకులు వాళ్ళు కాదు, ఈ విషయాలన్నీ మీరు ఆలోచన చేయండి, దీని మీద మీ నిర్ణయం తీసుకోండి. మునుపు వరద కాలువ ఎట్లుండే, ఇలా వరద కాలువ ఎట్లున్నది, మునుపు నీళ్ళు ఎట్లుండే, ఇలా నీళ్ళు ఎట్లున్నాయి, మునుపు ఎంత సాగైంది సొప్పదండిలో, ఇలా ఎంత సాగైతున్నది, మునుపు ఎన్ని ఓటీలు ఉండే వరద కాలువ మీద, ఇలా రవిశంకర్ ఎన్ని పెట్టించిండు, ఎన్ని చెరువులు నింపుకుంటున్నాం, ఎంత బాగా చెరువులు చేసుకున్నాం, వాళ్ళు ఏదీ పట్టించుకోలే. మన భూములు మనే చుట్టూ చుట్టూ ముడేసి పంచాయతీలు పెట్టి లక్షల రూపాయలు మన దగ్గర వసూలు చేసి పైరవీలు చేసినారు తప్ప రైతుల క్షేమం కోరలే. ఇలా అన్ని వర్గాల క్షేమం కోరి కళ్యాణ లక్ష్మి ఇచ్చి అమ్మఒడి వాహనాలు పెట్టి ప్రసూతికి ప్రైవేట్ హాస్పిటల్కి పోకుండా ప్రజల ఖర్చు భారం లేకుండా బ్రహ్మాండంగా గవర్నమెంట్ హాస్పిటల్ని చేయించినాం. ఇలా రవిశంకర్ కొట్లాడి చొప్పదండికి కూడా మాకు 100-బెడ్ హాస్పిటల్ కావాలని చెప్పి మొన్ననే శాంక్షన్ చేసి తెచ్చుకున్నాడు. ఇక్కడనే మీకు బ్రహ్మాండమైన వైద్యం కూడా అంతది.
ఇవన్నీ కూడా మీరు ఆలోచించి, అందుకే నేను కోరింది ఎలక్షన్ అయితే ఆగమాగం కావద్దు, పిసపిస కావద్దు, ఎవడో చెప్తే వినద్దు, మనమే విచారించాలి. బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు మీ గ్రామాలలో నేను చెప్పినటువంటి ఈ నాలుగు విషయాలు మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ప్రతి గ్రామంలో ప్రజలను కూడేసి ఆలోచన చేయాలి, ప్రజల ముందు చర్చ పెట్టాలి. ఎలక్షన్ రంగం మనం ఆగం కావాల్సిన అవసరం లేదు. ఊర్లో 10 మందిని జమ చేసి కేసీఆర్ గారు ఈ మాట చెప్పిండు, ఇది నిజమా అబద్ధమా ఏంది అనేది మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. గోపాలరావుపేట ఘర్షకుర్తి 2 మండలాలు కావాలని చెప్పి రవిశంకర్ అడిగిండు, మీరు రవిశంకర్ను గెలిపియండి, అది ఏం పెద్ద ఇష్యూ కాదు, నిమిషాల మీద జీవో ఇష్యూ చేసి ఆ మండలాలు కూడా ఏర్పాటు చేస్తామని మనం చేస్తూ ఉన్నా. ఇవేం కాని పనులు కావు, ఆయన కోరిన 2-3 పనులు ఉన్నాయి, అన్నీ కూడా నెరవేరుతాయి. ప్రభుత్వం మనదే, అంత మనదే, బ్రహ్మాండమైన వాతావరణం ఉంది. నేను ఇప్పుడు ఇవాళ 56, 57 మీటింగులు జరుగుతూ ఉన్నాయి ఇయ్యాలతోని. ఎక్కడికి పోయినా ప్రజలు జయ జయధ్వానాలు చెప్తా ఉన్నారు, యాడికి పోయినా అంచనాలకు మించి వస్తూ ఉన్నారు, భుజం తట్టి ముందుకు పో కేసీఆర్ అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మీ దీవెన కూడా ఉండాలని, సుప్పదండి దీవెన కూడా ఉండాలని కోరుకుంటున్నప్పుడు ఏమవుతుంది, ప్రతి పార్టీ నుంచి ఒక వ్యక్తి నిలబడతారు. ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి రవిశంకర్ ఉన్నాడు, కాంగ్రెస్కి ఒక ఆయన ఉంటాడు, అట్లనే బీజేపీకి ఒక ఆయన ఉంటాడు. ఈ ముగ్గురు గురించి మీరు తప్పకుండా ఆలోచన చేయాలి. ఈ వ్యక్తులు ఎటువంటి వాళ్ళు, ఏం చేస్తారు, వాళ్ళకి అవకాశం ఇస్తే ఏం చేసినారు అని అభ్యర్థుల యొక్క గుణగణం చూడవలసిందే. దానికంటే ముఖ్యంగా ప్రతి అభ్యర్థి వెనక వాళ్ళ పార్టీ ఉంటుంది, ఆ పార్టీ యొక్క నడవడిక, ఆ పార్టీ ఆలోచన సరళి, ప్రజల గురించి ఆ పార్టీ యొక్క సిద్ధాంతం, రైతాంగం గురించి ఆ పార్టీ దృక్పథం, వీటన్నిటినీ ఆలోచించినట్టయితే మంచి నిజాలు తేలుతాయి. 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు లెక్క పెడతారు, ఎవరో ఒకరు గెలిచిపోతారు, అయిపోతుంది. కానీ అక్కడికే అయిపోదు కథ, ఇక్కడ ఏ అభ్యర్థి గెలుస్తాడో హైదరాబాద్లో ఆ గవర్నమెంట్ ఏర్పడుతుంది. ఆ ఏర్పడ్డ గవర్నమెంటు 5 సంవత్సరాలు మన తలరాత రాస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి, అన్ని రంగాలు ఆలోచించి, అన్ని రకాలుగా ఆలోచించి మీ ఓట్లు వినియోగించాలి, అప్పుడే న్యాయం జరుగుద్దని నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. పార్టీల చరిత్ర కూడా చూడాలని నేను చెప్పిన, మీకు బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకు బాగా తెలుసు, మీ అందరి ముందరనే బీఆర్ఎస్ పుట్టింది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం, ఆ తర్వాత తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడం కోసం. కాంగ్రెస్ పార్టీ కూడా 50 ఏళ్ళు పరిపాలన చేసింది, అప్పుడెట్లా ఉండే ఈ 10 ఏళ్ళ బీఆర్ఎస్ ఎట్లా ఉంది, ఇది మీరు అంచనా వేయాలని చెప్పి నేను కోరుతున్నా. దాంతో మీకు నిజానిజాలు తెలిసి వస్తాయి, అప్పుడు రాయేందో రత్నమేందో మీరు ఆలోచన చేయవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఈ 10 ఏళ్ళలో చేసిన కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కనపడతాయి, ప్రతి నియోజకవర్గంలో కనపడతాయి, ప్రతిరోజు మీ ఊర్లో మీ మండలాలలో అమల్లో ఉన్న పథకాలే మీకు నిదర్శనం, మీ కళ్ళ ముందే అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ 50 ఏళ్ళ చరిత్ర కూడా మీకు తెలుసు, అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్, మన తెలంగాణ మనకే ఉండే దాన్ని ముంచిందే కాంగ్రెస్. 58 ఏళ్ళు బాధపడ్డాం మనం, 58 సంవత్సరాలు గొడగొడ ఏడ్చినాం, చాలా బాధలు పడ్డాం, కరువు వచ్చినాయి, బతకపోయినాం, వలసలు పోయినాం, కరెంటు మోటార్లు పెట్టబోయి చచ్చిపోయినాం. ఇదే నియోజకవర్గంలో రామచంద్రాపురం సర్పంచ్ తిరుపతి అంటే ఆయన బోర్లు వేసి చివరికి వేసిన బోర్కాడ అక్కడనే ప్రాణం విడిచిన సంగతి కూడా మనకు తెలుసు, ఆ చరిత్ర కూడా మన కళ్ళ ముందే జరిగింది. ఇట్లాంటి ఎన్నో బాధలు 58 ఏళ్ళలో మనం పడ్డాం. తాగునీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, కరెంటు లేదు, ప్రజల సంక్షేమం లేదు, 200 ముఖాన కొట్టికి ఇదే పెన్షన్ అన్నారు, అవన్నీ కూడా మనం చూసినాం. మీ అందరితో కూడా నేను కోరేది ఏంటంటే, ఈ వాస్తవాలు తెలుసుకొని మీరు ఓటేస్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది, లాభం జరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ నియోజకవర్గం కొండగట్టు అంజన్న కొలువైనటువంటి నియోజకవర్గం. నేను ఈ మధ్యనే వచ్చి
మీ రవిశంకర్ గారు, వినోద్ గారు, ఇంకా చాలామంది అందరూ కూడా అడిగినారు కొండగట్టు దేవాలయాన్ని ఒక అద్భుతంగా దివ్య ధామంగా తీర్చిదిద్దాలి. ఈ మధ్యనే నేను దాన్ని సందర్శించి ప్లాన్లన్నీ రెడీ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే కాంటూర్స్ కొండలలో ఉంటుంది కాబట్టి ఇవన్నీ తయారు చేస్తూ ఉన్నారు. 1,000 కోట్ల రూపాయలైనా సరే ఖర్చు పెట్టి బ్రహ్మాండమైనటువంటి ఆలయం చేసుకుందామని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. క్రమ పద్ధతిలో దాన్ని బాగా గొప్పగా తీర్చిదిద్దే బాధ్యత నాది. ఆ కొండగట్టు అంజన్న చల్లటి దీవెన మనందరి మీద కూడా ఉండాలని చెప్పి నేను కొండగట్టు అంజనని కూడా ప్రార్థిస్తూ ఉన్నా. కాంగ్రెస్ రాజ్యంలో చాలా బాధలు పడ్డాం. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఉండే, అయినా ఆలోచన చేసి ఒక లైన్ వేసుకున్నాం. ముఖ్యమైన లైన్ మీకు నేను చెప్తాను. పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చినాం. దానికోసం పెన్షన్ ముందు 1,000 రూపాయలు పెట్టుకున్నాం, తర్వాత 2,000 చేసుకున్నాం, ఇప్పుడు 5,000 ఇస్తామని నేనే ప్రకటించిన. రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ తర్వాత పెన్షన్ 5,000 రూపాయలు తీసుకొని పోతామని నేను తెలియజేస్తూ ఉన్నా. అట్లనే అనేక కార్యక్రమాలు, కంటి వెలుగు కార్యక్రమం కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, అమ్మఒడి వాహనాలు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు కావచ్చు, ఏది చూసుకున్నా అన్ని రకాలుగా మంచి కార్యక్రమాలు తీసుకున్నాం. దాంతోపాటు రైతాంగానికి వ్యవసాయానికి ఒక లైన్ వేసుకున్నాం. రైతులకు చాలా బాధలు ఉండే, ఆ బాధలు పోవాలని చెప్పి ఒక లైన్ తయారు చేసుకున్నాం. ఆ లైన్ ఏంటంటే రైతులకు బ్రహ్మాండంగా మనం నీళ్లు సరఫరా చేస్తే ఏ రాష్ట్రంలో కూడా ట్యాక్స్ తీసుకుంటారు, పన్నులు వేస్తారు, కానీ నీళ్లు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. ఏ కెనాల్ కింద బారినా మనం నీళ్ళకు ట్యాక్స్ తీసుకుంటలేము. అట్లనే 24 గంటలు నాణ్యంగా ఉండే మంచి కరెంటు రైతులకు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇండియాలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయలే, ఏ పార్టీ చేయలే, రైతు బంధు అనే పథకాన్ని పెట్టించి వ్యవసాయానికి రైతులకు పెట్టుబడి ఇస్తూ ఉన్నాం. దాంతో మంచి లాభం జరుగుతూ ఉంది. రైతులు అప్పులు తీసుకునే బాధలు తప్పుతూ ఉన్నాయి, రైతు బంధు ఇస్తూ ఉన్నాం. అట్లనే ఎవరన్నా అదృష్టం బాగలేక చచ్చిపోతే ఆ రైతు కుటుంబానికి 5 లక్షలు బీమా వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇది కాకుండా మీరు పండించినటువంటి వరి ధాన్యం 7,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొత్తం రాష్ట్రంలో వరి ధాన్యం అంతా కూడా ప్రభుత్వమే కొంటా ఉంది. ఇవన్నీ సదుపాయాలు పెట్టుకున్నాం, మంచిగా జరుగుతుంది. నిన్నయాల కొద్దిగా రైతుల ముఖాలు తెల్లబడతా ఉన్నాయి. గతంలో ఒకసారి మీరు ఆలోచన చేయాలి, వరద కాలువ ఉండే, ఇట్లనే కాకతీయ కాలువ కూడా ఉండే, అప్పుడు ఎంత పారుతుండే సుప్పదండిలో వరద కాలువతో ఎన్ని బాధలుండే. మనం మోటార్ పెట్టుకొని నీళ్లు పారించుకుందామంటే దాన్ని కోసి అదే కాలువలు ఎత్తేత్తరు. ఇవాళ మీ జోలికి ఎవడ నొత్తుండా, ఎన్ని తూములు పెట్టుకున్నాం, ఎంత బ్రహ్మాండంగా వరద కాలువను ఒక నదిలాగా చేసుకొని, సజీవంగా చేసుకొని బ్రహ్మాండంగా ఇలా చొప్పదండిలో 125,000 ఎకరాల పైన పంటలు పండించుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంకా అనేక రకాల చెరువులు, కుంటలన్నీ కూడా బాగు చేసుకున్నాం. మిషన్ కాకతీయ కింద ప్రాజెక్టుల కింద కూడా బ్రహ్మాండంగా నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం. ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది, ఇది చాలా డేంజర్. మీరంతా దయచేసి సైలెన్స్గా వినాలి. పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, 24 గంటలు వేస్ట్ కరెంట్ ఇస్తాడు కేసీఆర్, ఈయనకేం పని లేదు, కరెంటు 3 గంటలే సార్ ఉంటాడు ఆయన, కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటే ఇస్తారట. మరి ఎట్లా వాడతాయా పొలాలంటే 10 మోటార్ 10 HP మోటార్ పెట్టుకోవాలంటాడు. కరెంటు ఎన్ని గంటలు ఉండాలి 24 గంటలు ఉండాలి. ఖాయంగా ఉండన్నా, 24 గంటల కరెంటు ఉండాలంటూ చేతులు లేవడం ఒకసారి. ఎక్కడ అడిగినా ఇట్లే లేవడతా ఉన్నారు. 24 గంటల కరెంటు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఇక్కడ రవిశంకర్ గెలిస్తే ఉంటుంది, అంతే కదా. 24 గంటలు ఉండాలనే పార్టీ బీఆర్ఎస్, 3 గంటలు ఉండాలనే పార్టీ ఏమో కాంగ్రెస్. మరి 24 గంటలోడు గెలవన్నా, 3 గంటలోడు గెలవన్నా మీరు నిర్ణయం చేయాలి, ఇక్కడ మీరు నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. అట్లనే ఇంకొక ఆయన మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఆయన చెప్తున్నాడు కేసీఆర్
అమూల్యమైనటువంటి ప్రజలు కట్టే పన్నులను రైతు బంధు రూపంలో ఇచ్చి వేస్ట్ చేస్తున్నాడు. రైతు బంధు వేస్టా? వినబడతలేదు. రైతు బంధు ఉండన్నా? రైతు బంధు ఉండుడే కాదు, ఇలా ఎకరానికి 10,000 ఉన్నది, అది 16,000 చేస్తాం రవిశంకర్ గెలిస్తే. ఇక్కడ రవిశంకర్ని గెలిపిస్తే రైతు బంధు 10,000 నుంచి 16,000 పోతుంది. మరి ఎవరు కావాలో తేల్చాల్సింది మీరు. రైతు బంధు వేస్ట్ అట, వాళ్ళు ఉన్న అడిగేలే. తర్వాత ఇంకోటి పెద్ద డేంజర్, చాలా పెద్ద డేంజర్, గ్రామాలలో మీరు నిర్ణయం తీసుకోవడానికి ఒక మాట చాలు. ఇలా మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు, ధరని తీసేస్తారు, ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తూ ఉంటారు. బ్రహ్మాండంగా భూముల పంచాయతీ లేవు, ఇవాళ భూమి వాళ్ళకు ఉంటుంది. మీ భూమి మారాలంటే మీరు బొటన బయలు పెడితేనే మారుతుంది, లేకపోతే మీ భూమిని మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ధరణి వల్ల మీకు అధికారం వచ్చింది రైతులకు, మీ భూమి మీద మీకే అధికారం వచ్చింది. ఇంతకుముందు విఆర్ఓలు, గిరిరావోలు, ఎంఆర్ఓల దగ్గర అధికారం ఇలా మీకు వచ్చింది. మరి దాన్ని ఉంచుకుంటారా, పొడగొట్టుకుంటారా, మీరు ఆలోచన చేయాలి. బంగాళాఖాతం లేస్తారట, ఇవాళ మళ్ళీ మేనిఫెస్టో ప్రకటించాను, ఇప్పుడే విన్నాను నేను హైదరాబాద్లో. భూభారతి అని పేరు పెడతారట. ఈ భూభారతి అనేది గతంలో తెచ్చారు, ఎప్పుడో 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద, ఏమి కాలే. మళ్ళీ పాత కథ ఉండే, అదే పైరవకారులు, అదే దళారీలు, అదే కథ ఉండే. ఇలా ధరణి ఉందనుకో ఏం జరుగుతుంది? మేము రైతు బంధు పెట్టుబడికి మీకు డబ్బులు హైదరాబాద్లో వేస్తే అవి వచ్చి బ్యాంకులో పడుతున్నాయి, మీ సెల్ఫోన్లు టింగు టింగుమని మోగుతున్నాయి. మీరు వైపు చూసుకుంటే కరెక్ట్ పైసలు ఉంటున్నాయి, మీరు దాన్ని వాడుకుంటున్నారు. మరి ధరను తీసేస్తే రైతు బంధు ఎట్లా రావాలి? ఏ పద్ధతిలో రావాలి? ఎట్లా వస్తాయి? అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మీరు పోయిందనుకో మళ్ళీ పానీ నకలు తీసుకురా, మళ్ళీ సర్టిఫికేట్ తీసుకురా, అగ్రికల్చర్ ఆఫీసర్తో రాయించుకరా, ఎంఆర్ఓతో రాయించుకరా, మనం పోతాం. అడుగుతారు ఎన్ని ఎకరాలు ఉన్నది నీకు? నాకు 6 ఎకరాలు ఉంది. ఎంత వస్తుంది రైతు బంధు? 60,000 వస్తుంది. నాకు 30,000దే, మళ్ళీ 30,000 లావు లంచం ఇవ్వాలి. మళ్ళీ దళారీలు, లంచాలు, మళ్ళీ పానీ నకళ్ళు. ఇలా మీరు కడప దాటకుండా, మీ కడుపులో సల్ల కదలకుండా, ఏ దరఖాస్తు పెట్టకుండా, ఏ ఆఫీస్కు పోకుండా మేము డబ్బులు పంపిస్తూ ఉన్నాం. మీ రైతు బంధు కూడా అట్లే వస్తూ ఉంది, రైతు బీమా అట్లే వస్తూ ఉంది. అదేవిధంగా మీ ధాన్యంగా ఉన్న డబ్బులు కూడా 6-7 రోజుల లోపల మీ బ్యాంక్ ఖాతాలు పడుతున్నాయి. మరి ఇవన్నీ తారుమారైతాయి కదా. ఇవన్నీ ఉంచి కాపాడేటోడు కావన్నా, రైతులకు మేలు చేసేటోడు కావన్నా, లేకపోతే మరి ఇవన్నీ కింది మీద చేసేటోడు కావన్నా? ఎందుకంటే వాళ్ళు కుల్లా చెప్తున్నారు, మేము వస్తే 3 గంటలే కరెంట్ ఇస్తాము. ఎట్లా వాడుతుంది రా భయ్ అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలంటాడు. ఒకటి కాదు, రెండు కాదు, తెలంగాణలో 30 లక్షల పంప్ సెట్లున్నాయి. మరి 30 లక్షల 10 HP మోటార్లు కూడా నేను అయ్యి ఇతడ పైసలు పడతాడు? ఎన్ని వేల కోట్లు కావాలి? మళ్ళీ రైతులు కుంపవచ్చుకున్నాడేనా? అంటే ఏంటి ఇది? మళ్ళీ మేము కరెంట్ మొన్న కర్ణాటకలో గెలిచాను, బాగా నరికిండ్రు అక్కడ. 20 గంటల కరెంట్ ఇచ్చాం రోజుకన్నారు, 5 గంటలు ఇస్తే 5 గంటలు కూడా ఇస్తలేరు. ఇంకా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ చెప్తున్నాడు, కేసీఆర్ నీకు తెలుసా మా రాష్ట్రంలో 5 గంటలు ఇస్తున్నాం మేము అన్నాడు. నేను సన్నాసి మాది 24 గంటలరా నీకు తెలియదు అని నేను చెప్పిన, 5 గంటలు కూడా వచ్చి 24 గంటలు అని చెప్తే ఎట్లా ఉంటుంది? ఇది కాంగ్రెస్ కథ. మేము నమ్మి మోసపోయినాం, మీరు తప్పిపోయి కాంగ్రెస్ కోటేయకుండా అని కర్ణాటక రైతులు వచ్చి మన దగ్గర మీడియాలో చెప్తా ఉన్నారు, పత్రికలలో చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయాలి. నేను ఎక్కువ గంటసేపు ఉపన్యాసం మాట్లాడడానికి రాలే. ఇది కుల్ల బాజాబ్తా చెప్తాను వాళ్ళు, మేము వస్తే ఇచ్చే కరెంటు 3 గంటలే, మేము వస్తే ధరను తీసేస్తాం, రైతు బంధు వేస్ట్ అంటున్నాం. అయినా మీరు వాళ్ళకి వేసిన అనుకో, అప్పుడు ఏమంటారు? మేము చెప్పంగా కూడా మాకు ఓటేసినారు, బరాబర్ తీసేస్తామంటారు. అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడు, ఇంకా ఎవడు కూడా ఏం చేయలేడు. కాబట్టి మీరు ఆలోచించి జాగ్రత్తగా అడిగేయకపోతే మళ్ళీ సేమ్ పాత దరిద్రం వస్తుంది, మళ్ళీ సేమ్ వైకుంఠ మాటల పెద్ద పంపింగినట్టు అయితే అంతే కదా, మళ్ళీ ముదడుకొస్తుంది కథ. ఆ కథ రావన్నా ఏ కథ రావాలి? మీరు ఆలోచన చేయాలి. మంచినీళ్ళని ఇచ్చిన రవిలు 50 ఏళ్ళ కాంగ్రెస్ రాజ్యంలో కేసీఆర్ కన్నా దుడ్డు ఉన్నోళ్ళు చాలా మంది ముఖ్యమంత్రులు ఉండరు కదా. కృష్ణా గోదావరి రెండు నదులు ఉన్నాయి కదా, మంచినీళ్ళు కూడా ఇయ్యే శాతం కాలేదు కదా 50 ఏళ్ళల్లా. ఇలా ప్రతి ఇంట్లో నల్లా పెట్టి శుభ్రమైన మంచినీళ్ళు బ్రహ్మాండంగా వస్తున్నాయి. ప్రతి ఊర్లో, ప్రతి లంబాడి తండాల, ప్రతి బస్తీల ఎక్కడికక్కడ నీళ్ళు పట్టుకుంటున్నారు. నేను చెప్పిన
ఆడబిడ్డ బిందె పట్టుకొని బజార్ మీద కనబడితే ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని చెప్పినాను. ఇలా బంద్ అయిపోయింది, ఆ బాధ పోయింది, ఆ పీడ పోయింది. ఇంకా మంచిగా అవుతుంది. రాబోయే రోజులలో 24 గంటలు నీళ్ళు ఎట్లా చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. పొద్దున్న మాపున ఇచ్చుడు కాకుండా నల్లా దింపితే ఎప్పుడు దింపినా నీళ్ళు వచ్చేటట్టు ఉంటట్టు వసతి ఏర్పాటు చేయాలని కూడా ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా ఎన్నో స్కీములు ఉన్నాయి, అవన్నీ కూడా కింది మీద అవుతాయి. 15 ఏళ్ళ కూడా మేము పడ్డ కష్టం బూడిద పోసిన పన్నీరు అవుతుంది, మళ్ళీ మొదటి కొత్తది. అందువల్ల నేను దయచేసి చెప్పేది ఎక్కువ పెద్ద పెద్ద ఉపన్యాసాలు కాదు, మైకులు వాళ్ళు కాదు, ఈ విషయాలన్నీ మీరు ఆలోచన చేయండి, దీని మీద మీరు నిర్ణయం తీసుకోండి. మునుపు వరద కాలు ఎట్లుండే, ఇవాళ వరద కాలు ఎట్లున్నాయి? మునుపు నీళ్ళు ఎట్లుండే, ఇవాళ నీళ్ళు ఎట్లున్నాయి? మునుపు ఎంత సాగైంది సొప్పదండిలో, ఇవాళ ఎంత సాగైతున్నది? మునుపు ఎన్ని ఓటీలు ఉండే వరద కాలం మీద, ఇలా రవిశంకర్ ఎన్ని పెట్టించిండు, ఎన్ని చెరువులు నింపుకుంటున్నాం, ఎంత బాగా చెరువులు చేసుకున్నాం, వాళ్ళు ఏదీ పట్టించుకోలే. మన భూములు మనే చుట్టు చుట్టూ ముడేసి పంచాయతీలు పెట్టి లక్షల రూపాయలు మన దగ్గర వసూలు చేసి పైరవీలు చేసినారు తప్ప రైతుల క్షేమం కోరలే. ఇలా అన్ని వర్గాల క్షేమం కోరి కళ్యాణ లక్ష్మి ఇచ్చి అమ్మఒడి వాహనాలు పెట్టి ప్రసూతికి ప్రైవేట్ హాస్పిటల్కి పోకుండా ప్రజలకు ఖర్చు భారం లేకుండా బ్రహ్మాండంగా గవర్నమెంట్ హాస్పిటల్ని చేయించినాం. ఇలా రవిశంకర్ కొట్లాడి చొప్పదండికి కూడా మాకు 100 బెడ్ హాస్పిటల్ కావాలని చెప్పి మొన్ననే శాంక్షన్ చేసి తెచ్చుకున్నాడు. ఇక్కడనే మీకు బ్రహ్మాండమైన వైద్యం కూడా అంతది. ఇవన్నీ కూడా మీరు ఆలోచించి, అందుకే నేను కోరింది ఎలక్షన్ అయితే ఆగమాగం కావద్దు, పిసపిస కావద్దు, ఎవడో చెప్తే వినద్దు, మనమే విచారించాలి. బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు మీ గ్రామాలలో నేను చెప్పినటువంటి ఈ 4 విషయాలు మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ప్రతి గ్రామంలో ప్రజలను కూడేసి ఆలోచన చేయాలి, ప్రజల ముందు చర్చ పెట్టాలి. ఎలక్షన్ అనగానే మనం ఆగం కావాల్సిన అవసరం లేదు. ఊర్లో 10 మందిని జమ చేసి కేసీఆర్ గారు ఈ మాట చెప్పిండు, ఇది నిజమా అబద్ధమా ఏంది అనేది మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. గోపాలరావుపేట ఘర్షకుర్తి 2 మండలాలు కావాలని చెప్పి రవిశంకర్ అడిగిండు, మీరు రవిశంకర్ను గెలిపియండి, అది ఏం పెద్ద ఇష్యూ కాదు, నిమిషాల మీద జీవో ఇష్యూ చేసి ఆ మండలాలు కూడా ఏర్పాటు చేస్తామని మనం చేస్తూ ఉన్నా. ఇవేం కాని పనులు కావు, ఆయన కోరిన 2-3 పనులు ఉన్నాయి, అన్నీ కూడా నెరవేరుతాయి. ప్రభుత్వం మనదే, అంతం మనదే, బ్రహ్మాండమైన వాతావరణం ఉంది. నేను ఇప్పుడు ఇవాళ 56 57 మీటింగులు జరుగుతూ ఉన్నాయి ఇయ్యాలతోని. ఎక్కడికి పోయినా ప్రజలు జయ జయధ్వానాలు చెప్తా ఉన్నారు, యాడికి పోయినా అంచనాలకు మించి వస్తూ ఉన్నారు, భుజం తట్టి ముందుకు పో కేసీఆర్ అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మీ దీవెన కూడా ఉండాలని, సొప్పదండి దీవెన కూడా ఉండాలని కోరుకుంటున్నప్పుడు ఏమవుతుంది, ప్రతి పార్టీ నుంచి ఒక వ్యక్తి నిలబడతారు. ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి రవిశంకర్ ఉన్నాడు, కాంగ్రెస్కి ఒక ఆయన ఉంటాడు, అట్లనే బీజేపీకి ఒక ఆయన ఉంటాడు. ఈ 3 గురించి మీరు తప్పకుండా ఆలోచన చేయాలి. ఈ వ్యక్తులు ఎటువంటి వాళ్ళు, ఏం చేస్తారు, వాళ్ళకి అవకాశం ఇస్తే ఏం చేసినారు అని అభ్యర్థుల యొక్క గుణగణం చూడవలసిందే. దానికంటే ముఖ్యంగా ప్రతి అభ్యర్థి వెనక వాళ్ళ పార్టీ ఉంటుంది, ఆ పార్టీ యొక్క నడవడిక, ఆ పార్టీ ఆలోచన సరళి, ప్రజల గురించి ఆ పార్టీ యొక్క సిద్ధాంతం, రైతాంగం గురించి ఆ పార్టీ దృక్పథం, వీటన్నిటినీ ఆలోచించినట్టయితే మంచి నిజాలు తేలుతాయి. 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు లెక్క పెడతారు, ఎవరో ఒకరు గెలిచిపోతారు, అయిపోతుంది. కానీ అక్కడికే అయిపోదు కథ. ఇక్కడ ఏ అభ్యర్థి గెలుస్తాడో హైదరాబాద్లో ఆ గవర్నమెంట్ ఏర్పడుతుంది. ఆ ఏర్పడ్డ గవర్నమెంటు 5 సంవత్సరాలు మన తలరాత రాస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి, అన్ని రంగాలు ఆలోచించి, అన్ని రకాలుగా ఆలోచించి మీ ఓట్లు వినియోగించాలి, అప్పుడే న్యాయం జరుగుద్దని నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. పార్టీల చరిత్ర కూడా చూడాలని నేను చెప్పిన, మీకు బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకు బాగా తెలుసు. మీ అందరి ముందరనే బీఆర్ఎస్ పుట్టింది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం, ఆ తర్వాత తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడం కోసం. కాంగ్రెస్ పార్టీ కూడా 50 ఏళ్ళు పరిపాలన చేసింది, అప్పుడెట్లా ఉండే ఈ 10 ఏళ్ళ బీఆర్ఎస్ ఎట్లా ఉంది, ఇది మీరు అంచనా వేయాలని చెప్పి నేను కోరుతున్నా. దాంతో మీకు నిజానిజాలు తెలిసి వస్తాయి, అప్పుడు రాయేందో రత్నమేందో మీరు ఆలోచన చేయవచ్చు.
బీఆర్ఎస్ పార్టీ ఈ 15 ఏళ్ళలో చేసిన కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కనపడతాయి, ప్రతి నియోజకవర్గంలో కనపడతాయి. ప్రతిరోజు మీ ఊర్లో మీ మండలాలలో అమల్లో ఉన్న పథకాలే మీకు నిదర్శనం, మీ కళ్ళ ముందే అన్ని జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ 50 ఏళ్ళ చరిత్ర కూడా మీకు తెలుసు. అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్, మన తెలంగాణ మనకే ఉండే దాన్ని ముంచిందే కాంగ్రెస్. 58 ఏళ్ళు బాధపడ్డాం మనం, 58 సంవత్సరాలు గొడగొడ ఏడ్చినాం, చాలా బాధలు పడ్డాం, కరువు వచ్చినాయి, బతకపోయినాం, వలసలు పోయినాం, కరెంటు మోటార్లు పెట్టబోయి చచ్చిపోయినాం. ఇదే నియోజకవర్గంలో రామచంద్రాపురం సర్పంచ్ తిరుపతి అంటే ఆయన బోర్లు వేసి చివరికి వేసిన బోర్కాడ అక్కడనే ప్రాణమిడిచిన సంగతి కూడా మనకు తెలుసు. ఆ చరిత్ర కూడా మన కళ్ళ ముందే జరిగింది. ఇట్లాంటి ఎన్నో బాధలు 58 ఏళ్ళలో మనం పడ్డాం. తాగునీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, కరెంటు లేదు, ప్రజల సంక్షేమం లేదు, 200 ముఖాన కొట్టికి ఇదే పెన్షన్ అన్నారు, అవన్నీ కూడా మనం చూసినాం. మీ అందరితో కూడా నేను కోరేది ఏంటంటే ఈ వాస్తవాలు తెలుసుకొని మీరు ఓటేస్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది, లాభం జరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ నియోజకవర్గం కొండగట్టు అంజన్న కొలువైనటువంటి నియోజకవర్గం. నేను ఈ మధ్యనే వచ్చి మీ రవిశంకర్ గారు, వినోద్ గారు, ఇంకా చాలామంది అందరూ కూడా అడిగినారు, కొండగట్టు దేవాలయాన్ని ఒక అద్భుతంగా దివ్యధామంగా తీర్చిదిద్దాలని. ఈ మధ్యనే నేను దాన్ని సందర్శించి ప్లాన్లన్నీ రెడీ అవుతూ ఉన్నాయి, ఎందుకంటే కాంటూర్స్ కొండలలో ఉంటుంది కాబట్టి ఇవన్నీ తయారు చేస్తూ ఉన్నారు. 1000 కోట్ల రూపాయలైనా సరే ఖర్చు పెట్టి బ్రహ్మాండమైనటువంటి ఆలయం చేసుకుందామని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. క్రమ పద్ధతిలో దాన్ని బాగా గొప్పగా తీర్చిదిద్దే బాధ్యత నాది. ఆ కొండగట్టు అంజన్న చల్లటి దీవెన మనందరి మీద కూడా ఉండాలని చెప్పి నేను కొండగట్టు అంజన్నను కూడా ప్రార్థిస్తూ ఉన్నా. కాంగ్రెస్ రాజ్యంలో చాలా బాధలు పడ్డాం. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఉండే, అయినా ఆలోచన చేసి ఒక లైన్ వేసుకున్నాం. ముఖ్యమైన లైన్ మీకు నేను చెప్తాను, పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చినాం. దానికోసం పెన్షన్ ముందు 1000 రూపాయలు పెట్టుకున్నాం, తర్వాత 2000 చేసుకున్నాం, ఇప్పుడు 5000 ఇస్తామని నేనే ప్రకటించిన. రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ తర్వాత పెన్షన్ 5000 రూపాయలు తీసుకొని పోతామని నేను తెలియజేస్తూ ఉన్నా. అట్లనే అనేక కార్యక్రమాలు, కంటి వెలుగు కార్యక్రమం కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, అమ్మఒడి వాహనాలు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు కావచ్చు, ఏది చూసుకున్నా అన్ని రకాలుగా మంచి కార్యక్రమాలు తీసుకున్నాం. దాంతోపాటు రైతాంగానికి వ్యవసాయానికి ఒక లైన్ వేసుకున్నాం. రైతులకు చాలా బాధలు ఉండే, ఆ బాధలు పోవాలని చెప్పి ఒక లైన్ తయారు చేసుకున్నాం. ఆ లైన్ ఏంటంటే రైతులకు బ్రహ్మాండంగా మనం నీళ్లు సరఫరా చేస్తే ఏ రాష్ట్రంలో కూడా ట్యాక్స్ తీసుకుంటారు, పన్నులు వేస్తారు, కానీ నీళ్లు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. ఏ కెనాల్ కింద బారినా మనం నీళ్ళకు ట్యాక్స్ తీసుకుంటలేము. అట్లనే 24 గంటలు నాణ్యంగా ఉండే మంచి కరెంటు రైతులకు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇండియాలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయలే, ఏ పార్టీ చేయలే, రైతు బంధు అనే పథకాన్ని పెట్టించి వ్యవసాయానికి రైతులకు పెట్టుబడి ఇస్తూ ఉన్నాం. దాంతో మంచి లాభం జరుగుతూ ఉంది, రైతులు అప్పులు తీసుకునే బాధలు తప్పుతూ ఉన్నాయి, రైతు బంధు ఇస్తూ ఉన్నాం. అట్లనే ఎవరన్నా అదృష్టం బాగలేక చచ్చిపోతే ఆ రైతు కుటుంబానికి 5 లక్షలు బీమా వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇది కాకుండా మీరు పండించినటువంటి వరి ధాన్యం 7500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొత్తం రాష్ట్రంలో వరి ధాన్యం అంతా కూడా ప్రభుత్వమే కొంటా ఉంది. ఇవన్నీ సదుపాయాలు పెట్టుకున్నాం, మంచిగా జరుగుతుంది. నిన్నయాల కొద్దిగా రైతుల ముఖాలు తెల్లబడతా ఉన్నాయి. గతంలో ఒకసారి మీరు ఆలోచన చేయాలి, వరద కాలువ ఉండే, ఇట్లనే కాకతీయ కాలువ కూడా ఉండే, అప్పుడు ఎంత పారుతుండే సొప్పదండిలో, వరద కాలువతోని ఎన్ని బాధలుండే. మనం మోటార్ పెట్టుకొని నీళ్లు పారించుకుందామంటే దాన్ని కోసి అదే కాలువలు ఎత్తేత్తరు. ఇవాళ మీ జోలికి ఎవడ నొత్తుండా, ఎన్ని తూములు పెట్టుకున్నాం, ఎంత బ్రహ్మాండంగా వరద కాలువను ఒక నదిలాగా చేసుకొని సజీవంగా చేసుకొని బ్రహ్మాండంగా ఇలా చొప్పదండిలో 125,000 ఎకరాల పైన పంటలు పండించుకుంటా ఉన్నాం. అదేవిధంగా
ఇంకా అనేక రకాల చెరువులు కుంటలన్నీ కూడా బాగు చేసుకున్నాం మిషన్ కాకతీయ కింద. ప్రాజెక్టుల కింద కూడా బ్రహ్మాండంగా నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం. ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది, ఇది చాలా డేంజర్. మీరంతా దయచేసి సైలెన్స్గా వినాలి. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, 24 గంటలు వేస్ట్గా కరెంట్ ఇస్తాడు కేసీఆర్, ఈయనకేం పని లేదు, కరెంటు 3 గంటలే సార్ ఉంటాడు ఆయన, కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటే ఇస్తారట. మరి ఎట్లా వాడితే పొలాలంటే 10 మోటార్ల 10 HP మోటార్ పెట్టుకోవాలంటాడు. కరెంట్ ఎన్ని గంటలు ఉండాలి, ఎన్ని గంటలు ఉండాలి, 24 గంటలు ఉండాలి. ఖాయంగా ఉండన్నా, 24 గంటల కరెంట్ ఉండాలంటే వాళ్ళు చేతులు లేవడం. ఒకసారి ఎక్కడ అడిగినా ఇట్లే లేవడతా ఉన్నారు. 24 గంటల కరెంటు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఇక్కడ రవిశంకర్ గెలిస్తే ఉంటుంది, అంతే కదా. 24 గంటలు ఉండాలనే పార్టీ బీఆర్ఎస్, 3 గంటలు ఉండాలనే పార్టీ ఏమో కాంగ్రెస్. మరి 24 గంటలోడు గెలవన్నా 3 గంటలోడు గెలవన్నా మీరు నిర్ణయం చేయాలి. ఇక్కడ మీరు నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. అట్లనే ఇంకొక ఆయన మాజీ పిసిసి అధ్యక్షుడు, ఆయన చెప్తున్నాడు కేసీఆర్ అమూల్యమైనటువంటి ప్రజలు కట్టే పన్నులను రైతు బంధు రూపంలో ఇచ్చి వేస్ట్ చేస్తున్నాడు. రైతు బంధు వేస్టా, వినబడతలేదు. రైతు బంధు ఉండన్నా, రైతు బంధు ఉండుడే కాదు, ఇలా ఎకరానికి 10,000 ఉన్నది, అది 16,000 చేస్తాం రవిశంకర్ గెలిస్తే. ఇక్కడ రవిశంకర్ని గెలిపిస్తే రైతు బంధు 10,000 నుంచి 16,000కి పోతుంది. మరి ఎవరు కావాలనో తేల్చాల్సింది మీరు. రైతు బంధు వేస్ట్ అట, వాళ్ళు ఉన్ననాడు ఇయ్యలే. తర్వాత ఇంకోటి పెద్ద డేంజర్, చాలా పెద్ద డేంజర్. గ్రామాలలో మీరు నిర్ణయం తీసుకోవడానికి ఒక మాట చాలు. ఇలా మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు, ధరని తీసేస్తారు, ధరని తీసి బంగాళాఖాతంలో వేస్తామంటారు. బ్రహ్మాండంగా భూముల పంచాయతీ లేవు, ఇవాళ భూమి వాళ్ళకు ఉంటుంది. మీ భూమి మారాలంటే మీరు బొటనబయలు పెడితేనే మారుతుంది, లేకపోతే మీ భూమిని మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ధరని వల్ల మీకు అధికారం వచ్చింది రైతులకు, మీ భూమి మీద మీకే అధికారం వచ్చింది. ఇంతకుముందు విఆర్ఓలు గిరిజావర్లు ఎంఆర్ఓల దగ్గర అధికారం ఇలా మీకు వచ్చింది, మరి దాన్ని ఉంచుకుంటారా పొడగొట్టుకుంటారా మీరు ఆలోచన చేయాలి. బంగాళాఖాతం లేస్తారట, ఇవాళ మళ్ళీ మేనిఫెస్టో ప్రకటించాను, ఇప్పుడే విన్నాను నేను హైదరాబాద్లో. భూభారతి అని పేరు పెడతారట. ఈ భూభారతి అనేది గతంలో తెచ్చారు, ఎప్పుడో 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద, ఏమి కాలే. మళ్ళీ పాత కథనే ఉండే, అదే పైరవకారులు అదే దళారీలు అదే కథ ఉండే. ఇలా ధరణి ఉందనుకో ఏం జరుగుతుంది, మేము రైతు బంధు పెట్టుబడికి మీకు డబ్బులు హైదరాబాద్లో వేస్తే అవి వచ్చి బ్యాంకులో పడుతున్నాయి, మీ సెల్ఫోన్లు టింగు టింగుమని మోగుతున్నాయి, మీరు వయసు చూసుకుంటే కరెక్ట్ పైసలు ఉంటున్నాయి, మీరు దాన్ని వాడుకుంటున్నారు. మరి ధరను తీసేస్తే రైతు బంధు ఎట్లా రావాలి, ఏ పద్ధతిలో రావాలి, ఎట్లా వస్తాయి, అప్పుడు ఏమవుతుంది. మళ్ళీ మీరు పోయిందనుకో మళ్ళీ పానీ నకలు తీసుకురా, మళ్ళీ సర్టిఫికేట్ తీసుకురా, అగ్రికల్చర్ ఆఫీసర్తో రాయించుకరా, ఎంఆర్ఓతో రాయించుకరా, మనం పోతాం. అడుగుతారు ఎన్ని ఎకరాలున్నది నీకు, నాకు 6 ఎకరాలున్నది, ఎంత వస్తుంది రైతు బంధు, 60,000 వస్తుంది, నాకు 30,000దే, మళ్ళీ 30,000 లావు లంచం ఇవ్వాలి, మళ్ళీ దళారీలు లంచాలు, మళ్ళీ పానీ నకళ్ళు. ఇలా మీరు కడప దాటకుండా, మీ కడుపులో సల్ల కదలకుండా, ఏ దరఖాస్తు పెట్టకుండా, ఏ ఆఫీస్కి పోకుండా మేము డబ్బులు పంపిస్తూ ఉన్నాం. మీ రైతు బంధు కూడా అట్లే వస్తూ ఉంది, రైతు బీమా అట్లే వస్తూ ఉంది. అదేవిధంగా మీ ధాన్యంగా ఉన్న డబ్బులు కూడా 6-7 రోజుల లోపల మీ బ్యాంక్ ఖాతాలు పడుతున్నాయి. మరి ఇవన్నీ తారుమారైతాయి కదా, ఇవన్నీ ఉంచి కాపాడేవాడు కావన్నా, రైతులకు మేలు చేసేవాడు కావన్నా, లేకపోతే మరి ఇవన్నీ కింది మీద చేసేవాళ్ళు కావన్నా. ఎందుకంటే వాళ్ళు కుల్లా చెప్తున్నారు, మేము వస్తే 3 గంటలే కరెంట్ ఇస్తాము, ఎట్లా వాడుతుంది రాబాయ్ అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలంటాడు. ఒకటి కాదు రెండు కాదు, తెలంగాణలో 30 లక్షల పంప్ సెట్లున్నాయి, మరి 30 లక్షల 10 HP మోటార్లు కూడా నేను అయ్యి ఇతడ పైసలు పడతాడు, ఎన్ని వేల కోట్లు కావాలి, మళ్ళీ రైతులు కుంపవచ్చుకున్నాడేనా, అంటే ఏంటిది. మళ్ళీ మేము కరెంట్ మొన్న కర్ణాటకలో గెలిచిన బాగా నరికినారు, అక్కడ 20 గంటల కరెంట్ ఇస్తాం రోజుకన్నారు, 5 గంటలు ఇస్తే 5 గంటలు కూడా ఇస్తలేరు.
ఇంకా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ చెప్తున్నాడు, కేసీఆర్ నీకు తెలుసా మా రాష్ట్రంలో 5 గంటలకు ఇస్తున్నాం మేము అన్నాడు. నేను సన్నాసి మాది 24 గంటలరా నీకు తెలియదు అని నేను చెప్పిన 5 గంటలు కూడా వచ్చి 24 గంటలు అని చెప్తే ఎట్లా ఉంటుంది? ఇది కాంగ్రెస్ కథ. మేము నమ్మి మోసపోయినాం, మీకు తప్పిపోయి కాంగ్రెస్ కోటేయకుండాని కర్ణాటక రైతులు వచ్చి మన దగ్గర మీడియాలో చెప్తా ఉన్నారు, పత్రికలలో చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయాలి. నేను ఎక్కువ గంటసేపు ఉపన్యాసం మాట్లాడడానికి రాలే. ఇది కుల్ల బాజాప్తా చెప్తాను వాళ్ళు, మేము వస్తే ఇచ్చే కరెంటు 3 గంటలే, మేము వస్తే ధరణి ఏళ్ళ కాంగ్రెస్ రాజ్యంలో కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోళ్ళు చాలామంది ముఖ్యమంత్రులు ఉండరు కదా. కృష్ణా గోదావరి రెండు నదులున్నాయి కదా, మంచినీళ్ళు కూడా ఇయ్యే శాత కాలేదు కదా 50 ఏళ్ళల్లా. ఇలా ప్రతి ఇంట్లో నల్లా పెట్టి శుభ్రమైన మంచినీళ్ళు బ్రహ్మాండంగా వస్తున్నాయి. ప్రతి ఊర్లో, ప్రతి లంబాడి తండాల, ప్రతి బస్తీల ఎక్కడికక్కడ నీళ్ళు పట్టుకుంటున్నారు. నేను చెప్పిన ఆడబిడ్డ బిందె పట్టుకొని బజారు మీద కనబడితే ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని చెప్పిన నేను. ఇలా బంద్ అయిపోయింది, ఆ బాధ పోయింది, ఆ పీడ పోయింది. ఇంకా మంచిగా అవుతుంది రాబోయే రోజులలో. 24 గంటలు నీళ్ళు ఎట్లా చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. పొద్దున్న మాపున ఇచ్చుడు కాకుండా నల్లా దింపితే ఎప్పుడు దింపినా నీళ్ళు వచ్చేటట్టు ఉండేటట్టు వసతి ఏర్పాటు చేయాలని కూడా ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా ఎన్నో స్కీములు ఉన్నాయి, అవన్నీ కూడా కింది మీద అవుతాయి. 10 ఏళ్ళ కూడా మేము పడ్డ కష్టం బూడిద పోసిన పన్నీరు అవుతుంది, మళ్ళీ మొదటి కొత్తది. అందువల్ల నేను దయచేసి చెప్పేది, ఎక్కువ పెద్ద పెద్ద ఉపన్యాసాలు కాదు, మైకులు వాళ్ళకొట్టడు కాదు, ఈ విషయాలన్నీ మీరు ఆలోచన చేయండి, దీని మీద మీరు నిర్ణయం తీసుకోండి. మునుపు వరద కాలువ ఎట్లుండే, ఇవాళ వరద కాలువ ఎట్లున్నది? మునుపు నీళ్ళు ఎట్లుండే, ఇవాళ నీళ్ళు ఎట్లున్నాయి? మునుపు ఎంత సాగైంది సుప్పదండిలో, ఇవాళ ఎంత సాగైతున్నది? మునుపు ఎన్ని ఓటీలు ఉండే వరద కాలువ మీద, ఇలా రవిశంకర్ ఎన్ని పెట్టించిండు, ఎన్ని చెరువులు నింపుకుంటున్నాం, ఎంత బాగా చెరువులు చేసుకున్నాం, వాళ్ళు ఏదీ పట్టించుకోలే. మన భూములు మనే చుట్టూ చుట్టూ ముడేసి పంచాయతీలు పెట్టి లక్షల రూపాయలు మన దగ్గర వసూలు చేసి పైరవీలు చేసినారు తప్ప రైతుల క్షేమం కోరలే. ఇలా అన్ని వర్గాల క్షేమం కోరి కళ్యాణ లక్ష్మి ఇచ్చి అమ్మఒడి వాహనాలు పెట్టి ప్రసూతికి ప్రైవేట్ హాస్పిటల్కి పోకుండా ప్రజల ఖర్చు భారం లేకుండా బ్రహ్మాండంగా గవర్నమెంట్ హాస్పిటల్ని చేయించినాం. ఇలా రవిశంకర్ కొట్లాడి చొప్పదండికి కూడా మాకు 100 బెడ్ హాస్పిటల్ కావాలని చెప్పి మొన్ననే శాంక్షన్ చేసి తెచ్చుకున్నాడు. ఇక్కడనే మీకు బ్రహ్మాండమైన వైద్యం కూడా అంతది. ఇవన్నీ కూడా మీరు ఆలోచించి, అందుకే నేను కోరింది ఎలక్షన్ అయితే ఆగమాగం కావద్దు, పిసపిస కావద్దు, ఎవడో చెప్తే వినద్దు, మనమే విచారించాలి. బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు, మీ గ్రామాలలో నేను చెప్పినటువంటి ఈ 4 విషయాలు మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ప్రతి గ్రామంలో ప్రజలను కూడేసి ఆలోచన చేయాలి, ప్రజల ముందు చర్చ పెట్టాలి. ఎలక్షన్ రంగం మనం ఆగం కావాల్సిన అవసరం లేదు. ఊర్లో 10 మందిని జమ చేసి కేసీఆర్ గారికి మాట చెప్పిండు, ఇది నిజమా అబద్ధమా ఏంది అనేది మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. గోపాలరావుపేట ఘర్షకుర్తి 2 మండలాలు కావాలని చెప్పి రవిశంకర్ అడిగిండు, మీరు రవిశంకర్ను గెలిపియండి, అది ఏం పెద్ద ఇష్యూ కాదు, నిమిషాల మీద జీవో ఇష్యూ చేసి ఆ మండలాలు కూడా ఏర్పాటు చేస్తామని మనం చేస్తూ ఉన్నా. ఇవేం కాని పనులు కావు, ఆయన కోరిన 2-3 పనులు ఉన్నాయి, అన్నీ కూడా నెరవేరుతాయి. ప్రభుత్వం మనదే, అంత మనదే, బ్రహ్మాండమైన వాతావరణం ఉంది. నేను ఇప్పుడు ఇవాళ 56 57 మీటింగులు జరుగుతూ ఉన్నాయి ఇయ్యలతోని. ఎక్కడికి పోయినా ప్రజలు జయ జయధ్వానాలు చెప్తా ఉన్నారు, యాడికి పోయినా అంచనాలకు మించి వస్తూ ఉన్నారు, భుజం తట్టి ముందుకు పో కేసీఆర్ అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మీ దీవెన కూడా ఉండాలని, సుప్పదండి దీవెన కూడా ఉండాలని కోరుకుంటున్నప్పుడు ఏమవుతుంది? ప్రతి పార్టీ నుంచి ఒక వ్యక్తిని